దేవుడు నాకు ఇచ్చినటువంటి దైవికమైనటువంటి ఆయన ఇచ్చినటువంటి పిలుపు, ఆ పిలుపులో నేను ముందుకెళ్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా దేవుడు పిలిస్తే దేవుడు పిలిచినాడు అనటానికి గుర్తిందా అంటే, దేవుడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు మన పక్షాన చేస్తాడు. చాలామంది పిలుపులోనే సేవ చేస్తూ ఉంటారు, దానివల్ల ఉపయోగం ఉండదు. చివరకు వారు సాతాను చేతిలో, లోకం చేతిలో, శరీరం చేతిలో ఓడిపోతారు. పిలుపు కలిగిన దైవజనుల్ని మీరు వెంటనే గుర్తుపెట్టవచ్చు. వారు గొర్రెపిల్ల లక్షణాలు కలిగి ఉంటారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం తెలుసుకుందాం, కంటికి కనబడని దేవుడు ఎవరు? చెప్పండి టైటిల్ పేరు. పేరు కంటికి కనబడని దేవుడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎవరంట? కంటికి కనబడని దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మీరు చాలా జాగ్రత్తగా, నేను తండ్రిని వేడుకుందును, నే మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ ప్రపంచానికి ఇద్దరు వ్యక్తులే తెలుసు. ఆ ఒక్క వ్యక్తి పేరేం పేరంటే, తండ్రి అయిన దేవుడైన యెహోవా పేరు చాలా మందికి తెలుసు. పాత నిబంధన ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. కానీ కొత్త నిబంధనలో మధ్య యుగంలో యేసు ప్రభు వారి పేరు కూడా ప్రపంచమంతా తెలుసు. కానీ లోకానికి ఎరగని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ లోకము ఆయనను ఎరగదు, ఈ లోకం ఆయనని ఎరగదు, ఈ లోకం ఆయన్ని చూడలేదు, ఈ లోకం ఆయన్ని చూడలేదు. ఈ లోకము, ఈ లోకంలో ఒక దేవుడు ఏ రూపంలో ఉంటాడో ప్రపంచ ప్రజలకు ఇంతవరకు ఎవరికి తెలియదు. మళ్ళీ చదవండి అక్కడ 17వ వచనం. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. ఫస్ట్ ఏం తెలవాలి? ఒక వ్యక్తి గురించి ఏదైనా తెలిస్తే, ఒక వ్యక్తి గురించి మనకు తెలిస్తే ఆహా ఇట్లా ఉంటాడా అని ఊహించుకుంటాం. ఫస్ట్ ఏం తెలవదంట లోకానికి? లోకం అంటే ఏంది? లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులే. లోకంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 800 కోట్ల మందిలో సగం మందికి కొన్ని విషయాలు తెలవదు. ఏం తెలవదంట? లోకము ఆయనను ఎరుగదు. చదవండి అక్కడ, లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను ఎరుగదు, లోకము ఆయనను పొందనేరదు. ఫస్ట్ ఆయన ఏం చేయలేదంట? చూడాల. రెండోది ఏంటంట? ఫస్ట్ చూడనప్పుడు ఎరగలేం, ఎరగలేనప్పుడు పొందలేం. అందుకని ఈ యొక్క వ్యక్తి కలిగినటువంటి శక్తి, ఈ యొక్క ఆత్మదేవుడి గురించి ప్రపంచంలో ఉన్న ప్రజలకు ఎవరికి తెలవట్లేదు. అది తెలుసుకొని పొందుకునేటటువంటి భాగ్యాన్ని క్రైస్తవులమైన మనందరికీ దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, నేను మరలా చూస్తున్నాను, బైబిల్లో 3 భాగాలు ఉంటాయి. పాత నిబంధనలో యెహోవా దేవుణ్ణి ఆరాధించే వారందరూ ఎవరో తెలుసా? యెహోవా సాక్షులు. చెప్పనయ్యా ఎవరు? యెహోవా సాక్షులు. మధ్య యుగంలో యేసు ప్రభు వారిని ఆరాధించే వారంతా క్రీస్తు సాక్షులు, క్రైస్తవులు అంటారు. ఇక మూడోది నవనూతన యుగం అంటే కొత్త నిబంధనలో. ఏ యుగంలో అంట? కొత్త నిబంధనలోకి వచ్చేలాకల్లా ఇంకొక దేవుణ్ణి మనం ఆరాధించాలి. వారికి ఒక పేరు పెట్టాడు దేవుడు. ఆ పేరు ఏం పేరు అంటే ఆత్మపూర్ణులు. చెప్పండి ఏం పేరంట? ఆత్మపూర్ణులు. మనం అందరం ఇప్పుడు చాలా మంది క్రైస్తవులండి అని చెబుతాం. క్రైస్తవులం అండి చెప్పుకుంటాం, కానీ మన లోపల ఎవరు లేరు? ఆత్మదేవుడు లేడు. కాబట్టి మన లోపల ఇంకా ఏమున్నాయి? కోపం, ఇంకా నిద్ర, అసూయ, పగ, ద్వేషము, విమతములు, మత్సరములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ మన లోపల ఉన్నాయి. ఆత్మపూర్ణుల్లో ఇవి ఉంటాయా? ఉండవు. ఆత్మపూర్ణుల్లో ఇవేవి ఉండవు. ఆత్మ, అక్కడ బైబిల్ ఏమి రాస్తుందంటే, ప్రేమ దయ కలిగి ఉండును, ప్రేమలో మత్సరం ఉండదు. ఆ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:4 తెలియజేస్తుంది, ప్రేమ దయ కలిగి ఉండును, ప్రేమలో ఏముండదంట? మత్సరం ఉండదు. ఈ రోజున పరిశుద్ధాత్మ కోపానికి మందుందా? నిద్రకు మందుందా? భూతులకు మందునా? మందుందమ్మా?
అసూయకు మందుందా, పగకి మందుందా? మందు లేని రోగాలు ఏంటో తెలుసా? ఇవే. ఈ మందు లేని రోగాలకి మందు ఎక్కడుందో తెలుసా? బైబుల్లో పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అయితే ఈయన వచ్చినప్పుడు ఏం చేస్తా ఉంటాడంట? ఈ యొక్క ఆత్మదేవుడి గురించి వివరణ మనం ఈరోజు తెలుసుకుందాం. కంటికి కనబడకుండా ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాడో మీకు లేఖనాలను చూపిస్తాను. ఒకసారి చూడండి, ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయము, నిర్గమకాండము 40వ అధ్యాయము 34 నుంచి 38. నిర్గమకాండము 40వ అధ్యాయము 34 నుంచి 38. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుడు చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనక మోషే ప్రత్యక్షపు గుడారంలోకి ఎల్లలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి ఎల్లునప్పుడెల్లను ఇజ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇజ్రాయేలీలందరి కన్నులేదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణాల్లో ఇలాగు జరుగుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటను మీరు చూస్తే 40 లక్షల మందిని ఒక వ్యక్తి నడిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే, సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిగా మాట్లాడతాడు. ఆయన పేరు యెహోవా దేవుడు. రెండోది అప్పుడప్పుడు ప్రత్యక్షతలు ఇస్తూ ఉంటాడు ఆయన, యేసు ప్రభు. మూడోది వారిని నడిపిస్తూ ఉంటున్నాడు ఒక ఆయన. మూడోది వారందరినీ 40 లక్షల మందిని నడిపిస్తున్నాడు ఒక ఆయన. ఆయన పేరే ఆత్మదేవుడు. ఆయన ఏ రూపంలో ఉన్నాడయ్యా అంటే మేఘ రూపంలో ఉన్నాడు. ఆయన ఏ రూపంలో ఉన్నాడయ్యా అంటే అగ్ని రూపంలో ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, యేసు ఇక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు అక్కడ మనకు కనబడకపోయినా, వీళ్ళందరినీ 40 లక్షల మందిని నడిపిస్తున్న ఒక వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి అక్కడ మనకి ఒక వ్యక్తిలాగా కనబడకపోయినా, ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో కానీ, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మేఘంలో కానీ, ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో కానీ ఆయన దర్శనమిస్తున్నాడు. ఆయన పేరే పరిశుద్ధాత్మదేవుడు. ఈ 40 లక్షల మందిని ఎవరు నడిపిస్తున్నారంటే పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు అంటే మేఘము ప్రత్యక్ష గుడారం మీద నుంచి ఎప్పుడైతే ముందుకు కదులుతుందో అప్పుడు మాత్రమే ఈ 40 లక్షల మంది ప్రయాణం చేయాలి. ఈ మేఘము ఏం చేస్తుందంటే ఆత్మీయులని నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ మేఘము ఆత్మీయులను నడిపిస్తుంది అంటే పరిశుద్ధాత్మదేవుడు తనను నమ్ముకున్న వారిని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు తనను వెంబడిస్తున్న వారిని నడిపిస్తాడు. నువ్వు ఎప్పుడు బయలుదేరాలో, నువ్వు ఎక్కడ నిలబడాలో, నువ్వెప్పుడు బయలుదేరకూడదు, నువ్వెప్పుడు పనిచేయాలో, నువ్వెప్పుడు ముందుకు సాగకూడదు, ఇవన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయంటే పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గంలో మనం నడిస్తే అడుగడుగునా విజయమే. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ దేవుని ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో కనుక నువ్వు వెళితే నీకు అడుగడుగున ఏముంటుందో తెలుసా? విజయమే. అక్కడ ఫరో సైన్యము 10 లక్షల మంది సముద్రంలో ఓడించి చంపేసింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అగ్ని రూపంలో సైన్యము దగ్గరికి రాకుండా కాపాడింది ఎవరే అంటే పరిశుద్ధాత్మ దేవుడు. లేకపోతే ఆ అగ్ని స్తంభం వచ్చి ఫరో సైన్యానికి అడ్డు నిలబడకపోతే 40 లక్షల మందిని గంటలో నరికి పారేసేవాళ్ళు. కానీ అక్కడ వారిని కాపాడింది, వారిని నడిపించింది, సముద్రాన్ని దాటించిన వ్యక్తి పేరెంపారంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నువ్వే ఉద్యోగం చేయాలన్నా, నువ్వు ఏ వ్యాపారం చేయాలన్నా, నువ్వు ఏ చదువు చదవాలన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా, నువ్వు గనుక ప్రార్థన చేసుకుంటే నీకు దర్శన రూపంలో దర్శనాలు ఇస్తున్న వ్యక్తి పేరెంపారే అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మనము ప్రతిసారి
ప్రతిసారి ఒక వ్యక్తిని మర్చిపోతున్నాం. ఆ వ్యక్తి మనం రోజు పాటలు పాడుతున్నాం, యెహోవా దేవుడి గురించి మనం రోజు స్తుతిస్తున్నాం, భజిస్తున్నాం. ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించి. యేసు ప్రభు వారి గురించి నిన్న రెండు రోజులు ఏం చెప్పారో తెలుసా? ఆయన చేసిన రక్షణ కార్యము, ఆయన చేసిన పునరుత్థానం గురించి చాటి చెప్పాం ప్రపంచాప్తంగా. కానీ ఇప్పుడు ఎవరి గురించి చెప్పాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని గురించి చాటి చెప్పాలి. హల్లెలూయా, దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. 40 లక్షల మందిని ఓటమి పాలు కాకుండా, నడి సముద్రంలో విడిచిపెట్టకుండా, ఎక్కడా కూడా ఏ యొక్క తెగులకు కానీ, ఏ యొక్క రాజుకు కానీ, ఏ యొక్క సైన్యానికి కానీ, ఏ యొక్క ముసలికి కానీ, ఏ యొక్క నీటికి కానీ, ఏ సముద్రానికి కానీ అప్పగించకుండా ముందుకు నడిపించగలిగిన శక్తిమంతుడి పేరే, ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఆయనకి మరొక పేరే ఆదరణకర్త. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం ఒకసారి మనం చూసినప్పుడు, 14వ అధ్యాయం 5-6 వచనాలు, అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, తిమ్నాతు ద్రాక్ష తోటలో వెనుక వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చును. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను. ఒకడు మేక పిల్లల్ని చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. ఆమేన్. ఒకడు మేక పిల్లల్ని చీల్చినట్లు కొదమ సింహాన్ని సంసోను చీల్చాడు అని అందరు చదువుతారు. సంసోన చీల్చింది చెప్పట్లా? సంసోన చీల్చింది ఎవరు? కొదమ సింహాన్ని మేక పిల్లలాగా చీల్చిన వ్యక్తి పేరేం పేరు? పరిశుద్ధాత్మ దేవుడు. సంసోను లోపలికి వచ్చాడు. సంసోనికి అంత శక్తి లేదు. సాధారణమైన మానవుడిగా ఉండొచ్చు, కానీ సంసోనికి ఎముకలు, మాంసము, ప్రాణము, జీవము ఉండొచ్చేమో, కానీ ఆ బలం మాత్రం ఎవరి చేతిలో ఉంది? పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉన్నది. సరే, ఇక్కడ సింహం అంటే సరిపోయింది, సింహం అంటే ఏదో అనుకోవచ్చు, సింహం అంటే ఏదో సంసోను ప్రపంచంలో అత్యంత బలవంతుడు కాబట్టి సింహాన్ని చీల్చినాడు అనుకుందాం. ఇక నెక్స్ట్ 15వ అధ్యాయంలోకి వెళ్తే గాడిద ఎముక, దవడ ఎముకతోటి 1000 మందిని చంపేస్తాడు. మరి ఇప్పుడు ఎవరు సంసోన చంపింది? ఇప్పుడెవరు? ఆ యుద్ధం చేసింది ఎవరు? ఆ యుద్ధంలో 1000 మంది ఫిలిస్తీన్లు చంపేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ ఒక ద్వారబంధ్రం ఉంది. ఈ ద్వారబంధ్రము ఎన్ని కేజీలు ఉంటుందో తెలుసా? 100 కేజీలు ఉంటుంది. ఇంకొంచెం పెద్దదైతే 200 కేజీలు ఉంటుంది. మీరు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయానికి వెళ్తే ఫిలిస్తీన్ల యొక్క నగరికి, కోట గుమ్మానికి ఒక ద్వారబంధ్రం ఉంటుంది. ఆ ద్వారబంధ్రాన్ని సంసోను భుజాన్ని వేసుకొని 5 కిలోమీటర్ల పరుగులు తీశాడు. కొడు చప్పట్లు గడిగా. దేవునికి మహిమా ఘనత ప్రభావం కలిగి ద్వారబంధ్రం 1000 కేజీలు ఉంది. ఎన్ని కేజీలు? 1000 కేజీల ద్వారబంధ్రాన్ని భుజాన పెట్టుకొని పరుగులు తీశాడు. 5 కిలోమీటర్ల పరుగులు తీశాడు. వ్యక్తి సంసోన, లోపల ఉన్న ఇంకొక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ఏముంటదంటే బలం ఉంటది. ఏముంటదండ? బలం ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు యుద్ధాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దయ్యాలను తరిమి కొడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు సింహాలను చీల్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు శత్రువులను తెగ నరుకుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు బరువైన వస్తువులను మోస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ఉన్న శక్తి పేరు ఏంపేరంటే, బలం. చెప్పండి, ఏం పేరు దాని పేరు? బలం. ఆ బలం మనం పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? మనము బలం పొందుకోవాలి. ఈ రోజున యవనస్తులారా, యవనులారా, మీరందరూ మీ బలాన్ని కంప్యూటర్లు చూసుకుంటూ, నెట్లు చూసుకుంటూ, మీ బలం, మీ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ బలం మొత్తాన్ని నీరు గార్చుకుంటున్నారు. క్రమం లేదు మీ కళ్ళకి. ఏమి లేదు? క్రమము లేదు. ఆ కళ్ళకి క్రమం లేదు కాబట్టి లోపలున్న బలాన్ని మొత్తాన్ని సాతానుడు ఏం చేస్తున్నాడు? జుర్రుకుంటున్నాడు. ఐఏఎస్ డాక్టరు, ఇంజనీరు, లేకపోతే గొప్ప సేవకుడి, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలను గదిలించాల్సిన సేవకుడిగా ఉండాల్సిన నువ్వు ఈ రోజున ఒక సాధారణమైన వ్యక్తిగా ఉంటున్నావు అంటే కారణం ఏంటంటే, నీ బలాన్ని లాగేశాడు. నీ బలాన్ని సాతానుడు లాగేస్తున్నాడు. ఆత్మదేవుడి బలాన్ని నువ్వు ఏం చేసుకుంటున్నావు అంటే పోగొట్టుకుంటున్నావు. ప్రి దేవుని సంగమా, మరలా గుర్తుపెట్టుకో, నీ జీవితంలో సంసోను తన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడంటే పరిశుద్ధాత్మ బలాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడు పోగొట్టుకున్నాడు తెలుసా? అబద్ధమాడని ఆత్మపూర్ణుడు 7 సార్లు డెలీరాతో ఎప్పుడైతే అబద్ధమాడాడో అప్పుడు తన లోపల ఉన్నటువంటి బలము పోగొట్టుకున్నాడు.
కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ కంటికి కనబడని వ్యక్తి మనకి ఏమిస్తున్నాడు తెలుసా? బలాన్ని ఇస్తున్నాడు. చెప్పనమా, ఆరోత్రగా తిరించి బైబుల్ నిలువు మోకాల మీద చదివి 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 ఈరోజు నేను మీకు చెబుతున్నాను. అంటే ఎన్ని సంవత్సరాలు, 25 సంవత్సరాలు బైబిల్ చదివినా కాబట్టి ఈరోజు నీతో ఇంత బలంగా వాక్యం చెబుతున్నా. ఆమేన్. నువ్వు బలంగా ప్రార్థన చేయకుండా బలంగా వాక్యం చదవకుండా చెప్పు, నీ వల్ల కాదు. గుర్తుపెట్టుకో ప్రియ దేవుని సంగమా, మరలా చెబుతున్నా, దేవుడు నీకేమిస్తున్నాడు తెలుసా? బలము. నాతో పాటు పదోత్తరగతి చదివే వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? పదోత్తరగతి చదువుతున్న వాళ్ళందరూ పదోత్తరగతిలోనే మంచి అమ్మాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళని ప్రేమించారు. ఇప్పుడు బెర్రలుగాస్తున్నారు, మా ఊర్లోనే బెర్రలుగాస్తున్నారు వాడు. ఇప్పుడు నేను ఈ కోట్ వేసుకొని తిరుగుతుంటే అరే బాసిన్గా ఎంత గొప్పడైనరా అని అంటా ఉంటాడు. తర్వాత ఇంటర్మీడియట్కి పోయినా, ఇంటర్మీడియట్కి పోయిన తర్వాత వాడు గిల్లుతా ఉంటాడు, ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని గిల్లుతా ఉంటారు. వాళ్ళిద్దరు పనికి రాకుండా పోయారు. తర్వాత డిగ్రీలోకి పోయా, డిగ్రీలోకి పోతే 40 మంది స్టూడెంట్ దగ్గర లాస్ట్కి డిగ్రీ పాస్ అయింది 3, మిగతా 37 మంది గాలికి పోయినారు. ఇంకా ఇంత వరకు ఒక సబ్జెక్ట్ కూడా పాస్ కాల. ఇంకా పీజీలోకి పోతే పీజీలో 10 మందో 15 మందో పాస్ అయినాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితాలు మధ్యలోనే సంకనాగిపోయినాయి. వారి జీవితాలు, వారి ఆశలన్నీ నిర్వీర్యం చేశాడు సాతానుడు. వారి యొక్క లక్ష్యాలన్నీ చెడగొట్టాడు. ఇందాక ఒక చెల్లెలు నాకు భోజనం పెట్టడానికి వస్తే అడిగిన, అమ్మా నీ యొక్క లక్ష్యం ఏందమ్మా అని అంటే ఆ అమ్మాయికి తడబడుతుంది. లక్ష్యము గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. హల్లెలూయా. లక్ష్యం, అమ్మా ఏం చదువుతున్నావు? నేను ఈ డిగ్రీ చదువుతున్నానన్నా అని చెబుతుంది, కానీ నీ లక్ష్యం ఏందమ్మా అంటే చెప్పలేకపోతుంది. నీ లక్ష్యం ఏంటి? నీ లక్ష్యం ఏంటి? నీ లక్ష్యం ఏంటి? నీ లక్ష్యాన్ని మర్చిపోతే నిన్ను పిచ్చని చేస్తాడు సాతాను గాడు. కాబట్టి నీకు ఒక లక్ష్యం ఉండాలి. హైదరాబాద్ ప్రాంతంలో నేను సేవకు పోయినప్పుడు ఒక ఆయన కీబోర్డు ప్లే చేసేవాడు. కీబోర్డు ప్లే చేసి 10 సంవత్సరాలు ఎన్ని వేల పాటలు చేశాడు తెలుసా? 10,000 పాటలు వేసే పాటలు ఏం చేశాడంటే ట్యూన్ కట్టి ఆయన ఆ స్టూడియోలో వాటన్నిటిని రికార్డ్ చేసినందుకు ఒక రికార్డ్ వచ్చింది. భారతదేశంలోనే 10,000 పాటలు 10 సంవత్సరాల్లో రికార్డ్ చేసిన మగోడు లేడు. కొడచెప్పలిగడిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఒక పని ప్రారంభించాడు, దాన్ని రికార్డుల్లోకి తీసుకెళ్తున్నాడు. దేంట్లోకి తీసుకెళ్తున్నాడు? రికార్డులు సృష్టించడంలోకి తీసుకెళ్తున్నాడు. ఆయన దరిదాపుల్లో కూడా ఎవరు లేడు. ఇంకా దరిదాపుల్లో కూడా ఆయన రికార్డును అందుకోవడానికి ఎవరు లేరు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు నీ కోసము రికార్డులు ఏర్పాటు చేయడం కోసం నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్నటి ఆ ఈస్టర్కి 50 రోజులు ఉపవాస ప్రార్థన అయిపుచ్చుకొని మీ దగ్గరకు వచ్చాను. ఇలాంటి ఉపవాసాలు ఎన్ని రికార్డులు ఉండాలో తెలుసా మన పేరు మీద? ఎన్ని దయ్యాలు, ఎన్ని మంత్రశక్తులు, ఎన్ని దురాత్మల్ని ఎల్లగొట్టే రికార్డులు మన పేరు మీద ఉండాలో తెలుసా? అలాగ రికార్డులు పోగొట్టుకుంటుంది ఎవరో తెలుసా? క్రైస్తవులే, క్రైస్తవులే. మీ అందరిని మేము చాలా జాగ్రత్తగా అడుగుతాను. లూకాస్ వార్తలు ఈ మాట ఉంటుంది, యేసు ప్రభువారు రూపాంతర కొండ మీద దగ్గరికి వెళ్తాడు. యేసు ప్రభువారు రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చాలా మందిని ఏమంటాడంటే, ముగ్గురు శిష్యుల్ని, అయ్యా మెలకువ కలిగి ప్రార్థన చేయండి అంటాడు. ఏమంటాడు? మెలకు కలిగి ప్రార్థన చేయండి అంటాడు. మెలకు కలిగి ప్రార్థన చేయండి అని ఒకసారి వస్తాడు, రెండోసారి వస్తాడు, మూడోసారి వస్తాడు. 3 సార్లు వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే, బాగా నిద్రపోతూ ఉంటారు. ఆయన ఏమో, ఆయన వస్త్రాలు దగ్గ మెరుస్తూ ఉంటాయి. ఆయన దగ్గరని ఆయన కలుసుకోవడానికి ఏలియా మోషే గారు ఆ కొండ మీదకి వస్తారు. అప్పుడు పేతురు గారు ఆ యొక్క దర్శనాన్ని చూసి అంటాడు, అయ్యా ఇక్కడ మీ అందరి కోసం మూడు పర్ణశాలలు కడతానయ్యా అని అంటారు. అప్పుడు మీ అందరిని మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నారు, చాలా జాగ్రత్తగా. యేసు ప్రభు వారి పక్కన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన పేతురు, యాకోబు, యోహాను 12 మంది శిష్యులు ఎందుకు నిద్రపోతున్నారు? యేసు ప్రభు వారి పక్కన ఉన్నటువంటి, యేసు ప్రభు వారి ట్రైనింగ్ లో ఉన్నటువంటి సరే నేను డైరెక్ట్గా చెప్తాను, యేసు ప్రభు వారి ట్రైనింగ్ లో ఉన్నటువంటి 12 మంది శిష్యులు నిద్రపోతున్నారు. 3 సార్లు వచ్చి లేపుతున్నా కానీ నిద్రపోతున్నారు. కారణమేంటి? యేసు ప్రభు వారి వస్త్రాలు దగదగ మెరుస్తున్నాయి, వారు ఏమో నిద్ర మత్తులో జోగి ఉన్నారు. వారి మీద ఎవరున్నారు? ఈయన మీద ఎవరున్నారు? యేసు ప్రభు వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి ఉన్నాడు.
కానీ పేతురు యాకోబు యోహాను ఆంద్రియా ఫిలిప్పు ఈ బర్తలోమయి తోమా వీళ్ళందరి మీద ఎవరుండ్రో తెలుసా నిద్రపుచ్చాత్మ ఉంది ఏముంది నిద్రపుచ్చాత్మ ఉంది ఎందుకు యేసు ప్రభు వారి పక్కన ఉన్నా గానీ వారి మీద ఏ ఆత్మ పనిచేస్తుందంటే నిద్రపుచ్చాత్మ పనిచేస్తుంది వై కారణం ఏంటంటే వారు యేసు ప్రభు వారు చచ్చిపోయిన తర్వాత 50వ రోజు పెంతుకోస్తు పండుగ దినం వచ్చేంత వరకు కూడా వారు పరిశుద్ధాత్మను పొందుకోలే అమ్మా అర్థమైందా అర్థం కాలేదా వారు ఎప్పుడు ఆత్మను పొందుకున్నారు తెలుసా యేసు ప్రభు వారు సేవా ప్రారంభంలోనే అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు అరణ్యంలోనికి వెళ్ళేటప్పుడే పరిశుద్ధాత్మను పొందుకొని వెళ్ళాడు కానీ ఈ 12 మంది శిష్యులు ఎప్పుడు పొందుకున్నారు తెలుసా యేసు ప్రభు వారు చచ్చిపోయిన తర్వాత నలభై రోజులు ప్రత్యక్షమైన తర్వాత మీరు వెళ్ళి 40వ రోజు ఇంక వెళ్ళిపోతూ పరలోకంలోకి మీరు వెళ్ళి మేడగదని తీసుకొని అక్కడ కనిపెట్టుకుని ఉండండి అన్నప్పుడు వారు 10 రోజులు బిగ్గరగా కేకలేసి మొర్ర పెడితే ఆ అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ప్రకారము ఆత్మదేవుడు ఆకాశంలోంచి వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు ఆ నిద్రపుచ్చ ఆత్మను గెలిచిరి కొడు చెప్పలు గడిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అప్పుడు దాకా వారు దెయ్యాలను యేసు నామములోనే ఎల్లగొట్టారు కానీ దేవుని శక్తితో వాళ్ళు ఎల్లగొట్ల ఏసయ్య నామములో ఏసయ్య దగ్గర ఉన్న పరిశుద్ధతతో ఏసయ్య దగ్గర ఉన్నటువంటి విశ్వాసంతో ఏసయ్య దగ్గర ఉన్నటువంటి ఆ ఉపదేశంతో ఎల్లగొట్టారే తప్ప ఆత్మదేవుడితో ఎప్పుడు ఎల్లగొట్టారంటే మేడగదిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు నీడబడితే పేతురు గారు నీడబడితే కుష్ఠవ్యాధి గ్రస్తులు లేపబడ్డారు హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక అంటే మనకి ఇప్పుడు ఏమవసరం యేసు ప్రభు వారి యొక్క రక్షణ అవసరం తండ్రి అయిన దేవుడి యొక్క సమాధానం అవసరం మరి ముఖ్యంగా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం అవసరం పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అభిషేకం మనకి అవసరం పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మనకి అత్యవసరం పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం లేకపోతే నిద్రపోతూనే ఉంటాం తిండి బోతులుగా ఉంటూనే ఉంటాం సినిమాలు చూస్తూనే ఉంటాం బంగారం వేసుకుంటూనే ఉంటాం భూముల మీద ఆ భూ సంబంధమైన ఆస్తుల మీద ప్రేమ మమకారం పెరుగుతూనే ఉండదు కానీ పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే పొందుకుంటావో నువ్వు భూ సంబంధివి కాదు పర సంబంధివి అన్న జ్ఞానము వివేకము ఆత్మ సంబంధమైన జ్ఞానము నిన్ను అంటుకొను గాక ఆమేన్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను మీరు చాలా జాగ్రత్తగా వినాలి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచ్చిన ఒకసారి చూస్తే రోమిలికి రాసిన పత్రిక దేవునికి మహిమ రోమీలకు రాసిన పత్రిక ప్రైజ్ స్లాట్ రోమీలకు రాసిన పత్రిక 8:11 నేను చదువుతాను మీకు కనిపించదు చూడండి అక్కడ రాయబడినటువంటి మాట మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు దేవుని బిడ్డలారా 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునికులోనైన మీ శరీరములో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును ఆమేన్ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా నాలు యేసు ప్రభువు 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు నా అంతట నేను లేచే అధికారం నాకుంది అని చెప్తాడు ఇక్కడ రోమీలకి పత్రిక రాస్తున్న పౌలు గారు ఒక మాట రాస్తాడు ఒక మర్మం రాస్తాడు ఏందంటే యేసు ప్రభు వారిని లేపిన శక్తి ఒక శక్తి ఉన్నది ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారిని లేపింది ఎవరంట మృతులకు అక్కడ రాయబడింది చదవండి మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునికులోనైనా మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును యేసు ప్రభు వారిని లేపింది పరిశుద్ధాత్మ దేవుడని పౌలు గారు ఎంతో స్పష్టంగా తన పత్రికల్లో తెలియజేస్తున్నాడు అయితే ఇక్కడ ఇంకోటి ఆయనని మృతుల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అయితే సజీవ జయవీరుడిగా లేపాడు అలాంటి ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు కూడా చచ్చిపోయిన తర్వాత మీ లోపల నివసించిన ఆత్మ మిమ్ముడు మమ్ముడు నన్ను జీవింపచేయును ఆమేన్ పరిశుద్ధాత్మ లేకుండా మనం చచ్చిపోతే ఒక కుక్క ఒక పంది ఒక దున్న చచ్చిపోయినప్పుడు వాటిని ఆత్మదేవుడు ఎలా అయితే లేపడో మనము కూడా ఆత్మ లేకుండా చచ్చిపోతే ఆత్మను పొందుకోకుండా చచ్చిపోతే మనము కూడా కీటకాల వలె మనము కూడా పాముల వలె మనము కూడా క్రూర మృగాల వలె
మనము కూడా విడవబడతాం తప్ప తిరిగి లేపబడలేం. తిరిగి లేపబడాలంటే మన లోపలికి మేము బతుకున్నప్పుడే ఒక వ్యక్తిని మనం పొందుకోవాలి. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. కొడు తప్పలుగడిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోకపోతే, ఆయన అభిషేకాన్ని నువ్వు పొందుకోకపోతే, నువ్వు తిరిగి లేపబడక విడవబడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా జాగ్రత్త వినాలి. యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, మధ్యాకాశంలోనికి 1000 ఏండ్లు పరిపాలన, 7 సంవత్సరాలు ఆకాశంలో కొంతమంది ఉండబోతున్నారు. వారు ఎవరో తెలుసా? వారు ఎవరు? 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉండబోయే గుంపు ఎవరో తెలుసా? మొదట క్రీస్తునందు ఎవరైతే నిద్రిస్తున్నారో వారు లేపబడతారు. తర్వాత ఎవరైతే ప్రభు యందు ఆత్మను పొందుకుని విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో, బాప్తిసం పొందిన వారు, రక్షించబడిన వారు ఉన్నారో, వారు తర్వాత లేపబడతారు. హల్లెలూయా. వీరు మాత్రమే 7 సంవత్సరాలు మేఘమండలం మీద, మేఘాల మీద, ఆ యొక్క వాయుమండలంలో 7 సంవత్సరాలు విందులు, బహుమానాలు, కిరీటాలు పొందుకుంటూ గాన ప్రతిగానాలతో దేవుని సమక్షంలో ఆనందిస్తూ ఉంటారు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ఆ 7 సంవత్సరాల కింద ఏం జరుగుతుంది? శ్రమలు, మహాశ్రమలు జరుగుతాయి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మేము క్రైస్తవులమండి అని చెప్పి అబద్ధాన్ని జయించిన వారు, మేము క్రైస్తవులమండి అని కట్నాలు తీసుకునేవారు, మేము క్రైస్తవులమండి అని చెప్పి ఇతరుల మీద చాడీలు చెప్పేవారు, మేము క్రైస్తవులమండి అని చెప్పి మచ్చరముతో, కుళ్ళుతో, అసూయతో ఏ పక్కనోడు మంచిగా పాట పాడుతుంటే దాన్ని కూడా తట్టుకోలేక కడుపు మండేటటువంటి వాడు ఎవడు ఎత్తపడడు? ఎవడన్నా ఎత్తపడాలంటే వాడు ప్రేమామయుడు, వాడు ఆత్మపూర్ణుడు, వాడు అభిషిక్తుడు, అన్నిటినీ సహించువాడు, అన్నిటినీ భరించువాడు, యేసు ప్రభు వారి యొక్క ఆత్మ ఫలాలు పండిన వాడు మాత్రమే, వాడు మాత్రమే దేవుడి యొక్క రాకడలో ఎత్తబడతాడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రి దేవుని బిడ్డలారా, మరలా చూస్తున్నాను, నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇవే. ఒకసారి మనం చూద్దాం, అపొస్తలుల కార్యములు 11:28, అపొస్తలుల కార్యములు 11:28 ప్రపంచం మొత్తం మీదకి, భూలోకం మొత్తం మీదకి ఒక కరువు రాబోతుంది. ఆ విషయాన్ని ఎవరు తెలియజేస్తున్నాడో ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు 11:28, వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. బా, ఒక మనుషుడికి భూమండలం మీద ఏం జరగబోతుంది ఎవడికి తెలియదు, కానీ ఒక ఆయనకి తెలుసు. ఆయన పేరేం పేరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఎవరండి చెప్పింది? అగబు చెప్పాడా? అగబులో ఉన్న ఆత్మదేవుడు చెప్పాడా? అగబు చెప్పాడా? చెప్పలేదా? మా నోరు లేదా? మీకు ఎవరమ్మా కుర్చీలో ఉన్నా వినిపిస్తుందా? మీకు అగబు చెప్పాడా? అగబులో ఉన్న ఆత్మదేవుడు చెప్పాడా? అగబులో ఉన్న ఆత్మదేవుడు దర్శనాలు చెబుతాడు. అగబులో ఉన్నటువంటి ఆత్మదేవుడు ప్రవచనాలు చెబుతాడు. అగబులో ఉన్నటువంటి ఆత్మదేవుడు సూచక్రియలు చెబుతాడు. భూమండలం మీద ఏ నరుడికి భవిష్యత్ అంటే ఏందో తెలియదు, కానీ ఒక ఆయనకి తెలుసు. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. మీకు సంగతి తెలుసా? చాలా మందికి దర్శనాలు వస్తాయి, దర్శనాలు ఇలా పడుకోగానే రావు. పరలోకంలోంచి దేవదూత దిగి వచ్చి నీ కళ్ళో, నీ మెదడులో దర్శనాన్ని నింపిపోతాడు. ఆ దర్శనం యొక్క విలువ సాతానికి, భూలోకంలో ఉన్న పడిపోయిన దేవదూతలకు, కోట్లాది దేవదూతలకు ఎవరికి తెలుగు? నీకు తప్ప, దేవుడికి తప్ప. అంటే ఆ దర్శనం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి దగ్గర నుండి వచ్చింది. ఒకవేళ లేకపోతే ఆ దర్శనాన్ని ఎక్కడ పుట్టించాడు? నీ లోపల నివాసం ఉంటున్నటువంటి ఆత్మదేవుడు నీకు ఒక కృంగుత్తమైన విషయాన్ని తెలియజేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభా. చాలా మంది దర్శనాలు నమ్మరు, చాలా మంది దర్శనాలు తప్పు, ప్రవచనాలు ఇవ్వు అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం ఒకసారి, దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు చెప్పండి, అగబు చెప్పాడా ప్రవచనం? ప్రపంచం భూలోకం మొత్తం మీదకి కరువు రాబోతుందని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? భూలోకం మొత్తం మీదకి భయంకరమైన కరువు రాబోతుంది, ఆ కరువును భూలోకాన్ని తట్టుకోలేదు అని ముందుగా చెప్పిన వ్యక్తి ఎవరు?
వ్యక్తి ఎవరు? అగబు అనే ప్రవక్తలో నుంచి మాట్లాడండు ఆత్మదేవుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఎప్పుడు నెరవేరింది? ప్రవచనం చెప్పాడు. ప్రవచనం చెప్పిన తర్వాత కొన్ని రోజులకి క్లౌడియా చక్రవర్తి కాలంలో అది సంభవించెను అని రాశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబుల్ అబద్ధమా? నిజమా? నిజం. నిజాలు మాత్రమే బైబుల్లో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుని సంఘమా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక దర్శనాన్ని ఇచ్చేది ఎవరై అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దర్శనాల ద్వారా మనల్ని నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. చాలా మంది ప్రియదేవుని బిడ్డలారా, నేను ఒక ఇంటికి గెస్ట్ గా పిలువబడ్డాను. వాళ్ళకి పెళ్ళయి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు అవుతుంటే పిల్లలు లేరు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్లిన తర్వాత ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత చికెన్ బిర్యానీ పెట్టారు, తిన్నాను. 9 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. వాళ్ళ ఇంట్లో పడుకున్నాను. పడుకున్న తర్వాత ఆ అమ్మాయి, ఇంకా ఎవరైతే నన్ను గెస్ట్గా పిలిచారో ఆ అమ్మాయి, రాత్రిపూట 3 గంటలకి 4 గంటల టైంలో ఏం చేస్తుందంటే నా చుట్టూ తిరుగుతుంది. అన్న నా గురించి దేవుడిని అడుగు, అన్న నా దేవుని గురించి అడుగు, అన్న నా దేవుని నా గురించి దేవుడిని అడుగు. ఇంకా నేను లేచి ప్రార్థనలో అదే దర్శనంలో, ప్రభువా నేను ఈ అమ్మాయికి తెల్లారగానే మొహం ఎట చూపించాలయ్యా, ఈ అమ్మాయికి నేను ఏం చెప్పాలి ప్రభువా, నీకు దండం పెడతా, ఏదో ఒక విషయం చెప్పు అని నేను ప్రార్థన చేస్తుంటే, అదిగో అల్లంత దూరం నుంచి ఒక పాప వచ్చి దూగాడుకుంటూ వచ్చి నన్ను ముద్దు పెడుకుంది. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలదు. తెల్లారిన తర్వాత చెప్పాను, చెల్లెలు ఈ సంవత్సరం నీకు ఆ అమ్మాయి పుట్టబోతుందని చెప్పాను. దేవుడు మహాకృపను బట్టి 3వ నెల అమ్మాయి కన్సీవ్ అయింది. అద్భుతంగా దేవుడు అమ్మాయికి 2 పాపలు 1 బాబు పుట్టారు. దేవునికి కోటు చప్పలగడిగా, దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఆ సంవత్సరం ఒక పాప, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకో పాప, ఆ తర్వాత ఇంకో బాబు. అలాగ 3 ఇచ్చాడు దేవుడు. 8 సంవత్సరాల పిల్లలు లేరు. 8 సంవత్సరాల పిల్లలు లేరు ఆ అమ్మాయికి? 9 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అంటే ఇప్పుడు ఆ దర్శనం ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అలాంటి ఎన్ని దర్శనాలు, ఎన్ని ప్రత్యక్షతలు ఇస్తున్నాడు దేవుడు. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దర్శనాలు ఇస్తున్నాడు తెలుసా? ప్రపంచంలో 300 కోట్ల మంది క్రైస్తవులుగా మార్చబడ్డారంటే వాళ్ళందరికీ దర్శనాలు ఇచ్చి నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? ఒక్కడే. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. మాంత్రికులకు కానీ, దెయ్యాలకు కానీ, పాతాళలోక శక్తులకు కానీ, అంధకార శక్తులు కానీ, పిచ్చాచులకు కానీ ఈ ప్రపంచంలో ఎవరి పేరంటే గజగజ ఉణుకుతాయి తెలుసా? ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. కొంచెంగా దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగు. చూడండి ఇప్పుడు ఏం పుట్టారా, నాకు తెలిసిన ఒక అమ్మాయి వరంగల్ జిల్లాలో ఉంది. ఆ అమ్మాయి ప్రార్థన చేస్తుంది, చదువు లేదు, పుట్టగొత్తే అక్షరం ముక్క రాదు. ఆ అమ్మాయి పరిశుద్ధాత్మను పొందుకుంది, కానీ ఆ ఊరు మొత్తానికి డాక్టర్. ఆ అమ్మాయి దగ్గరికి తేలు గరిచినా పాము గరిచినా ఆ అమ్మాయి దగ్గరికి పోయి ప్రార్థన చేస్తే దెబ్బకి ఇసు విరిగిపోతుంది. కొన్ని చెప్పులు గడిగా దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగు. ఎంతమందిని బ్రతికించిందో తెలుసా? దగ్గర 200 మందిని బ్రతికించింది. అంటే ఇప్పుడు లోపల ఆ అమ్మాయి MBBSా? ఇప్పుడు లోపల ఎవరు ఉన్నారు? లోపల ఉన్న వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ అమ్మాయి కాదు బతికిచ్చేది, ఆ అమ్మాయి పొందుకున్న దేవుడు. కాలనీ ఊరంతా గజగజగజ వణుకుతుంది ఆ అమ్మాయికి. పెద్ద పెద్ద పండితులు, మేధావులు కూడా ఆశ్చర్యపోతున్నారు, ఎవర్రా బాబు, ఏంద్రా నాయన, ఇదేం శక్తిరా నాయన, ప్రపంచంలో మేము ఇది ఎక్కడా చూడలా విడలా, ఎప్పుడు కూడా మేము ఇక్కడ ఊహించలేదు, అలాంటి కార్యాలు ఎలా చేసింది ఈ అమ్మాయి అంటే ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చదువు అవసరంలా, దేవుని ఆత్మను పొందుకుంటే చాలు. నువ్వు ప్రవచనాలు చెప్తావు, అక్క నీకు అబ్బాయి పుడతాడంటే అబ్బాయి పుడతాడు, అక్క నీకు అమ్మాయి పుడతాడంటే అమ్మాయి పుడతాడు, అక్క నువ్వు ఖచ్చితంగా నీకు ఉద్యోగం రాబోతుంది అంటే ఉద్యోగం వస్తుంది, అక్క నువ్వు వ్యాపారంలో దీవించబడతావు అంటే దీవించబడతావు. నేను ఒక అమ్మాయికి దర్శనం చెప్పిన, అమ్మ దేవుడు నిన్ను MBBS చదువుతా చదవమని చెప్పాడమ్మా అంటే ఆ అమ్మాయి పోయి CEC తీసుకుంది. ఇప్పటికి కూడా CEC పాస్ కాల. CEC నేను MBBS తీసుకోమ్మా, BPC తీసుకోమ్మా అని చెప్తే ఆ అమ్మాయి ఏం తీసుకుంది? CEC తీసుకుంది. ఇప్పటికే ఆ గ్రూప్లో అమ్మాయి పాస్ అయిన దాఖలాలు లేవు, అంతే ఉంది, అట్టనే దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. 5 ఏళ్ళ నుంచి ఎదుగులేదు, బొదుగులేదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మదేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఆత్మదేవుడికి సమస్తం తెలుసు. మనకు కావాల్సిన ప్రతి అవసరతలు ఆయనకి తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాం అపొస్తల కార్యములు 10:38. అపొస్తల కార్యములు పదో అధ్యాయము 38వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననదియే. దేవుడు ఆయనకి తోడైంటిది కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి ఇక్కడ యేసు ప్రభువారి మీద ఒక నిందేస్తున్నారు.
యేసుప్రభు వారి మీద ఏమని నిందేస్తున్నారు, రే నీకు దెయ్యం పట్టిందిరా, దెయ్యం బట్టి నీ కాబట్టి నువ్వు దెయ్యాలని ఎలగొడుతున్నావు, నువ్వు దెయ్యాల అధిపతితో ఎలగొడుతున్నావు అంటున్నావు. ఒరే బాబు పిచ్చోడా, నేనేం చెబుతున్నాను అర్థం చేసుకోరా, నేను పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడ్డాను అని యేసుప్రభు వారు చెప్తున్నాడు. దేంతో నింపబడ్డాడంట, పరిశుద్ధాత్మతోను శక్తితోను నేను నింపబడ్డాను, అభిషేకించబడ్డాను. దానిని బట్టి నేను స్వస్థతలు అద్భుతాలు దయ్యాలు ఎలగొట్టడం రోగాలను బాగు చేయడం చేస్తున్నాడని ఎవరు నోట్లోంచి చెప్తున్నాడు? యేసుప్రభు వారే స్వయంగా తన నోట్లోంచి చెప్తున్న మాట ఇది. నేను రాయలా, ఎక్కడ లూకా గారు రాయలేది, యేసుప్రభు వారు చెప్పినటువంటి ఆ డైలాగ్ను తీసుకుని వచ్చి అపొస్తల కార్యంలో రాసి పెట్టాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నిందలేస్తా ఉంటారు, అవమానాలు, ఎన్నో రకాలైనటువంటి బంధకాలు, భయంకరమైనటువంటి ఉచ్చులు బిగిస్తూ ఉంటారు. ఒకరు ఎదుగుతున్నారంటే తట్టుకోలేరు. అలాగా అనేక రకాలైనటువంటి ఉచ్చులు వేస్తున్నప్పుడు ఆత్మదేవుడు అంటే యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను దయ్యాలను దయ్యాల అధిపతి చేత కాదు పోగొడుతుంది, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనే పోగొడుతున్నా. ఇక్కడ మళ్ళీ మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ వేరు, శక్తి వేరు. చెప్పాలి, మళ్ళీ చెప్పండమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు వేరు, శక్తి వేరు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంటాడు, అయ్యా మీ బాప్తిస్మ ఇచ్చే యోహాన్ అంటాడు, అయ్యా మీరు ఎట్లాగా మీరు ఏం పొందుకున్నారయ్యా, ఏం పొందుకున్నారయ్యా అంటే, నేను ఏలియా యొక్క ఆత్మను శక్తిని పొంది ఉన్నానంటాడు. ఏలియాకున్న ఆత్మ ఏంటిది, ఏలియాకున్న ఆత్మ ఏంటిది, గంటలు గంటలు ప్రార్థన చేసే ఆత్మ, ప్రత్యేకంగా జీవించే ఆత్మ, దేవుడి కోసం రోషంగా జీవించే ఆత్మ. శక్తి అంటే ఏంటిది, ఆకాశంలోంచి అగ్నిని దింపే శక్తి. కొడు చెప్పలే గడిగా, ఆకాశంలో నుంచి అగ్నిని దింపే పవర్ ఉంది ఎవరికాడ, ఏలియాకాడ. వర్షాన్ని ఆపే దాన్ని ఏమంటారు, వర్షాన్ని అమ్మా నువ్వు ఆపు, శక్తి లేకుండా ఆపుతావా. ఇప్పుడు ఏలియాకాడ ఏముంది, వర్షాన్ని ఆపే శక్తి, మళ్ళీ వర్షాన్ని కుమ్మరించే శక్తి. వర్షం రమ్మంటే రావాలి, వర్షం ఆగిపోమంటే ఆగిపోవాలి. దీన్ని ఏమంటారు చెప్పట్లా గట్టిగా, శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు వేరు, పరిశుద్ధాత్మ శక్తి వేరు. అంటే మనం ఇక్కడ ఏం చేసుకోవాలి, పరిశుద్ధాత్మను చాలా మంది పొందుకుంటారు, చాలా మంది చాలా మంది పరిశుద్ధాత్మ పొందుకుంటారు, అన్ని భాషలు మాట్లాడతారు, బాగానే ఉంటారు. కానీ వీళ్ళు పోయి ఒక రోగం వచ్చినోడి మీద, జ్వరం వచ్చినోడి మీద ప్రార్థన చేస్తే ఆ రోగం తగ్గదు. అంటే ఇప్పుడు ఆత్మను తనంతట తాను పొందుకున్నారు, కానీ వారి కాడ ఇంకా ఏం లేదు, శక్తి లేదు. చెప్పట్లా, శక్తి లేదు. అంటే ఇప్పుడు మనం ఏం పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి. ఆత్మను పొందుకోవటం మనల్ని మనం కాపాడుకోవటానికి బాగానే ఉంటుంది, కానీ ఇతరులను కాపాడాలంటే ఏం కావాలి, శక్తి కావాలి. ఇప్పుడు యేసుప్రభు వారు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంది, నేను పరిశుద్ధాత్మను శక్తిని శక్తి చేతను అభిషేకించబడి ఉన్నాను. ఇక్కడ ఎలీషా అంటాడు, ఎలీషా అంటాడు, ఎలీషా తనను తాను కాపాడుకోవచ్చు, కానీ ఎలీషా ఒక శక్తిని పొందుకుని ఉన్నాడు. ఏంటిది ఆ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. తనని చంపడానికి వచ్చేవాడికి కనబడకుండా మూసుకోవచ్చు, బాగానే ఉంటుంది, అది ఆత్మదేవుడి శక్తి ద్వారా. కానీ ఈయనేం చేశాడు తెలుసా, 185,000 మంది సైనికుల యొక్క కన్నులను మొత్తాడు. 185,000 మంది కన్నులు అంధత్వంతో మొత్తాడు. ఇప్పుడు అది మామూలు శక్తా, అది మామూలు ఆత్మదేవుడు పవరా, అది శక్తి అయి ఉన్నది. అది మామూలు విషయం కాదు. తన కన్నులు మూసుకోవటం ఒక విషయం అయితే, ఎదుటి వారి కన్నులు ఎంతమందివి, 185,000 మంది సైనికుల యొక్క కన్నులు, రెండు కన్నులను మూసేశాడు. దాన్ని ఏమంటారు తెలుసా, శక్తి. చెప్పడమ్మా దాన్ని ఏమంటారు, శక్తి. ఎలీషా, ఎలీషా దగ్గరికి ఒకసారి యెహోషాపాతు, తర్వాత ఏదోము రాజు, తర్వాత ఇజ్రాయెల్ రాజు, ఇజ్రాయెల్ రాజు పేరేం పేరు, యెహోరాము, ఆ తర్వాత ఏదోము రాజు, తర్వాత యెహోషాపాతు, యూదారాజు, యూదారాజు అయిన యెహోషాపాతు ముగ్గురు వస్తారు. అయ్యా ఎలియా గారు, ఎలీషా గారు, మీరు ఎలియా గారి యొక్క చేతుల మీద నీళ్లు పోసిన వాళ్ళని మీ గురించి మేము విన్నామయ్యా, మా గుర్రాలు దప్పికతో చచ్చిపోయేటట్లున్నాయ్యా, ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడైనా మంచి నీళ్లు దొరుకుతాయా అంటాడు. మంచి నీళ్లు దొరుకుతాయా అన్నప్పుడు ఎలీషా అంటాడు, చెప్పట్లా, మీరు బైబిల్ చదవట్లా, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, మీరు చెప్పట్లా ఉండు, ఆ పాస్టర్ ఏ చెబుతున్నాడు కానీ మీరు చదవట్లా. అంటే మీరు మొత్తం బెబ్బేగా వెళ్ళానా, అంటే చదవరు, ఇంకా బైబిల్ చదవరు, బే 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 అబ్బా. బైబిల్ చదివే వాళ్ళు శక్తిమంతులు, బైబిల్ చదవని వాళ్ళు శక్తిహీనులు. రేపు పొద్దున్న తెల్లారిన టైఫాయిడ్ జ్వరం రాయడం డబేల్, కరోనా రాయడం డబేల్,
యేసు నామములో కరోనా నేను బతికుండగా నా దగ్గరికి రాదు ఆమేన్ అని ప్రవచించేవాడు శక్తిమంతుడు. నోరుంది, ఆ నోరుని తింటానికి బూతులు వాడటానికే. కేజీలు కేజీలు ఫిష్, ఇంకా కేజీలు కేజీలు కళ్యాణ బిర్యానీ, కేజీలు కేజీలు మటను, కేజీలు కేజీలు చికెన్ తినటానికి పనికి వస్తుంది. ఎదుటి వాళ్ళని నీ నాశనంగాను నీ సా బుద్ధులెట్టడానికి బా. కానీ ఇదే నోటిని వాడి నాకు నా పిల్లలకి బతికుండగా కరోనా దగ్గరికి రాకుండా ఉండునుగాక ఆమెన్ అనలేకపోతున్నావు. ఎంత ఎంత పవర్ ఇచ్చాడండి నేను చెప్తున్నా. నేను బతికున్నా కదా ఈరోజున, నేను బతికుండే ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా తెలుసా, ప్రభువా 1000 తరాలు నా పిల్లల పిల్లలని కాపాడదవు గాక. నన్ను బట్టి, ఎవరిని బట్టి, నన్ను బట్టి, నా ప్రార్థనను బట్టి ఏ దుష్టుడు నా ఇంటి పిల్లలని, నా మనవళ్ళని, నా మనవరాలని, రాబోతున్న మనవళ్ళని మనవరాలను కూడా కాపాడును గాక. ఆమేన్. దుష్టుడి చేతిలో పడకుండా కాపాడు. అంటే నీ ప్రార్థనకి ఎన్ని సంవత్సరాల పవర్ ఉంది? 1000 సంవత్సరాల పవర్ ఉంది. అక్కడ రాశాడు ఆయన్ని వదిలేసి తిరిగితే 3-4 తరాల శాపం వస్తుంది, ఆయన కృప పొందుకుంటే 1000 తరములు వరకు, 1000 సంవత్సరాల లేదమ్మా, 1000 తరముల వరకు కృప పొందుతారు అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎలాంటి ప్రార్థన చేయాలి? 1000 తరాల ప్రార్థన చేయాలి. మా ఇంట్లో వాడు మారట్లేదయ్యా 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 అనకూడదు. నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా? నా ఇంట్లో ఉన్న నా భర్త మారును గాక. లేస్తే ఇదే మాట, ఆయన నిన్ను కొట్టినా తిట్టినా కుతికాయ కోసినా నువ్వు మారదు గాక. ఏమనాలి? నువ్వు మారదు. అంటే మనలోంచి ఏమి రావాలి? విశ్వాసమై బయటికి రావాలి. మా ఇంట్లో మా అమ్మ ఉంటుంది, ఇంకావాడు మారర్రా, ఇంకావాడు మారడు, ఊరు మొత్తం మారినా మీ నాన్న మారర్రా, మా నాన్న ఇప్పటికి కూడా మారలా, మారడు. ఎందుకంటే ఏమో నోటితో ఏం చేస్తుంది? తాళం వేస్తుంది. ఎంత పెద్ద తాళం వేస్తుంది? ఊర్లోనే అతి పెద్ద తాళం వేస్తుంది. ఇంకా ఆయన ఆడ మారేది, మారతాడా? మారడు. నువ్వేం చేయాలి? నీ నోటితోటి విశ్వాస తాళం తీసుకొని మారతావు, మారతావు. కారు లేనివాడు కారు కొనును గాక, ఇల్లు లేనివాడు ఇల్లు కొనును గాక, భూమి లేనివాడికి భూమి వచ్చును గాక, పట్టాలు లేనివాడికి పట్టాలు వచ్చును గాక, ఉద్యోగం లేనివాడికి ఉద్యోగం వచ్చును గాక, పిల్లలు లేని వారికి గర్భఫలములు తెరవబడును గాక, అద్భుతాలు అనేకం జరుగును గాక, నీ యొక్క రోగము కొట్టివేయబడును గాక. చూడండి ప్రీతి అనుబట్లారా, నీ లోపల నుంచి ఏం ప్రవహించాలి? విశ్వాసం ప్రవహించాలి. ఏం ప్రవహించాలి? విశ్వాసం ప్రవహించాలి. ఇక్కడ ఇక్కడ మనం ఏం చదువుకున్నా? అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో దయ్యాలను తరిమేసింది ఎవరంట? యేసు ప్రభువారు. ఏం పొందుకొని? పరిశుద్ధాత్మను, శక్తిని పొందుకొని ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి దయ్యాలను, అపవిత్రాత్మలను, వ్యాధులను, రోగాలను అన్నిటినీ స్వస్థపరచను, అన్నిటినీ స్వస్థపరచను. యేసు ప్రభువారి దగ్గరికి మనం ఎందుకు రావాలంటే ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అయ్యా యేసు ప్రభువారిని మీరు ఎందుకు నమ్ముకున్నారంటే, అయ్యా ఆయన సృష్టికి భయపడలా. చెప్పండి, ఆయన సృష్టికి భయపడలా, ఆయన సాతానికి భయపడలా, ఆయన లోకంలో ఉన్న శోధనలు భయపడలా, ఆయన శరీరంలో నుంచి వస్తున్న ఉద్రేకాలకి ఆయన భయపడలా, ఆయన జీవితంలో ఓటమి లేకుండా జీవించాడు. అందుకని నేను యేసయ్య నమ్ముకున్నానయ్యా అని చెప్పాలి. కూడా చెప్పగడిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. చాలా మంది తమ జీవితాలు యేసయ్యని నమ్ముకుని కూడా చచ్చిపోతున్నారు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినా కూడా నువ్వు చచ్చిపోతే ఇంక యేసయ్యకి వాల్యూ ఉందా? లేదు. యేసు ప్రభు వారు ప్రతి సమస్యని జయించాడు. దెయ్యాలు బట్టిన వాళ్ళు వస్తే వాళ్ళని అల్లగొట్టాడు, రోగాలతో వస్తే వాళ్ళని బాగు చేశాడు, సమస్యలతో వస్తే బాగు చేశాడు, ఇంకా ఏమంటే కుష్టు వ్యాధులను బాగు చేశాడు, ఇంకా అప్పులలో వస్తే అప్పులను బాగు చేశాడు. ఏ సమస్య, ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ ఎవరు చుట్టూ తిరిగాయి? గిర్రా 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 3.5 సంవత్సరాలు ఏసీ చుట్టూ తిరిగాయి. కానీ ఇది నా వల్ల కాదని ఒక డైలాగ్ అని అన్నాడా? ఈ సమస్య నా వల్ల కాదని చెప్పాడా? అంటే చెప్పని జగదేక వీరుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరే నజరేయుడైనా యేసు. చాలా మంది మీరు ఏ గ్రంథాలైనా చదవండి, ఇంత పవర్ నా కాడలేదు, ఆయన కాడిగిపో కాదు, ఆయనకంటే ఆయనకి అడిగిపో, లేకపోతే ఆయన కాడించి ఆయన కాడిగిపో అని చెబుతూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ఏ సమస్యకి ఎవరి దగ్గరికి పంపించలా. అందుకని ఆయన పేరు విశ్వగురువు, విశ్వ విజేత, లోకాలను జయించినటువంటి లోక రక్షకుడు. కొడు చెప్పలిగడిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక. ప్రతిదేమంటున్నారా? ఇంకా మనం చదువుకుందాం. ఇంకా అపొస్తలుల కార్యములు
ఇందాక మనం చెప్పుకున్నాం ఈ అంశాన్ని. నీడ ద్వారా స్వస్థతలు చేసిన వ్యక్తి ఎవరు? పేతురు గారు. నీడ ద్వారా స్వస్థతలు, నీడలో నిలబడిన వ్యక్తి ఎవరు? నీడ రూపంలో నిలబడిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నీడ ఒక రోగి మీద ఎప్పుడైతే పడిందో ఆ వ్యాధి కలిగిన వాడు లేచి నిలబడ్డాడు. మనం కూడా పోతాం, పోయి ఆ చావు బతుకుల మధ్యలో ఐసీయూలో ఉన్న వాళ్ళ దగ్గరే పోయి మనం నిలబడి మన నీడబడ్డా, మన చేయబడ్డా, మన కాలు పడ్డా, వాడు తొందరగా చావటానికి సిద్ధపడతాడు కానీ బతకటానికి సిద్ధపడతలా. కారణం ఏంటంటే మనం ఏంతో నిండిపోయి ఉన్నా, లోకాశలతో, దురాత్మలతో, దయ్యాలతో, భయంకరమైన భూ సంబంధమైన ఆశలతో నిండిపోయి ఉన్నాం. కాబట్టి ఆ వ్యక్తి చచ్చిపోతున్న వ్యక్తి అటు నుంచి అట్టే వెళ్తున్నాడు కానీ అటు నుంచి ఇటు రావట్లా. కారణం ఏందంటే మనం నిలబడ్డప్పుడు కూడా ఎవరు నిలబడతారంటే మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఎప్పుడైతే మనం ఆ రోగుల దగ్గరికి వెళ్తామో వారు కూడా మరలా తిరిగి ఇంటికి వచ్చేదర గాక, హాస్పిటల్ దగ్గర నుంచి మరలా క్షేమంగా ఇంటికి వచ్చేదర గాక. నీడలో స్వస్థత ఉన్న ఒకే ఒక్క గ్రంథము బైబిల్ గ్రంథము. నీడ ద్వారా ఏం జరిగిందంటే ఆ కుష్ఠవ్యాధి గ్రస్తులందరినీ బాగు చేశాడు పేతురు గారు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒకసారి, మనం చూద్దాం 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడమ్మా బ్యాటరీ సెకండ్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:2 క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరంతో కొనుపోబడెను నేను ఎరగను, శరీరము లేక కొనుపోబడెను నేను ఎరగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనుపోబడి నివసింప శక్యము కాని మాటలు వినును, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనుపోబడెను, శరీరం లేక కొనుపోబడెను నేను ఎరగను, అది దేవునికే తెలియను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, కొరింథీయులకి పత్రిక రాసింది ఎవరే అంటే అపోస్తలుడైన పౌలు గారే. అయితే ఆయన ఎవరికి భయపడుతున్నాడంటే, అక్కడ ఉన్న కొరింథీయులకు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే, నేను బతికుండగానే 3వ ఆకాశానికి ఎక్కొచ్చాను, పరదేశ్కి వెళ్ళొచ్చానంటే రాళ్ళు తీసుకొని కొడతారేమో అననే భయంతో ఒక వ్యక్తి నేను ఎరిగి ఉన్నానని రాస్తున్నాడు. కానీ పోయి వచ్చింది ఎవరు? ఆయనే పోయి వచ్చింది. ఆయనే ఆల్రెడీ పక్క అధ్యాయంలో ఆయన రాళ్ళు తీసుకుని కొడతారు. ఆ భయంతో ఆయన ఏం చెబుతాడంటే, నేను ఒక మనిషిని ఎరిగి ఉన్నాను, ఆయన శరీరంతో పరలోకానికి 3వ ఆకాశానికి వెళ్ళొచ్చాడు అని రాశాడు. నేను మీ ఇక్కడ ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి పౌలు గారిని 3వ ఆకాశానికి పరలోకానికి, 3వ ఆకాశానికి పరదేశికి ఎత్తుకొని వెళ్ళిన వ్యక్తి ఎవరు చెప్పట్లా? బాబా ఎంత సింపుల్గా చెప్తారా, ఒకటే ఆన్సర్ మొత్తం. ఎవరు ఆయన? 3వ ఆకాశానికి ఎత్తుకొని పోయిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు చూడండి, నన్ను ఒక వ్యక్తి ఈ దీని మీదకి ఎక్కించాలంటే నన్ను ఒక వ్యక్తి లిఫ్ట్ తీసుకొని పైకి లిఫ్ట్ చేయాలి అంటే ఇద్దరు ముగ్గురు పట్టుకుంటే కానీ నేను దీని మీదకి ఎక్కుతా. కానీ ఆయన్ని ఎవరు పరలోకానికి భూమి మీద ఉండగా ఆయన శరీరంతో పోయాడు. అక్కడ మీకు క్లారిటీగా రాయట్లా, శరీరముతో పోయానని రా చెప్తున్నాడు. నేను ప్రాణము ఆత్మ శరీరముతో ఉన్నప్పుడు పరలోకానికి వెళ్ళి తినే అంటున్నాడు. ఈ ప్రాణము శరీరము ఆత్మను ఎత్తుకొని పోయిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆల్రెడీ పరలోకంలో ఎవరున్నారు? నజరేయుడైన యేసు ప్రభు వారు పరలోకంలోనే ఉన్నాడు. మరి కింద నుండి ఈయన పైకి తీసుకుపోయిన వ్యక్తి ఎవరు? 3వ ఆకాశానికి తీసుకెళ్ళి అక్కడ వశింప శక్యము కాని మూలుగులతో మాటలు నేను విన్నాను, అది నోటి మాటలతో వర్ణించలేను, అక్కడ గొప్ప మాటలు గొప్ప స్వరములు నేను విన్నానని చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు. ఆ అపోస్తలుడైన పౌలు గారిని 3వ ఆకాశానికి వ్యక్తిని వ్యక్తి పేరే పరిశుద్ధాత్మదేవుడు. ఈ పరిశుద్ధాత్మదేవుడిని పొందుకున్న తర్వాత ఆయన ఒక పాము గరుస్తుంది పొప్పుల దీపంలో. ఆ పాము గరిస్తే విషసర్పం చేరిస్తే ఆ విషసర్పం దెబ్బకి చచ్చిపోతాడు. ఎవడైనా చచ్చిపోవాల్సిందే. కానీ ఆ పాము గరిచిన తర్వాత కూడా ఈ వ్యక్తి సజీవుడిగా బ్రతికే ఉంటాడు.
అప్పుడు ఆ దీపంలో ఉన్నటువంటి వాసు అంటారు, అబ్బా ఇతడు మనుషుడు కాదు, ఇతడు దేవదూతులు పోలి ఉన్నాడు, ఇతడు దేవదూతుల ఆత్మను పొందినవాడు, ఇంత భయంకరమైన విషసర్పం ఆయన్ని కరిచినా ఆయన చచ్చిపోలేదంటే ఆ చచ్చిపోకుండా అతని లోపలికి విషం ఎక్కకుండా కాపాడిన వ్యక్తి పేరేం పేరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను గారిని, పద్మాసు దీపంలో ఉన్నటువంటి వ్యక్తిని, పరలోకానికి ఎత్తుకొని పోయిన వ్యక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. నేను ఆత్మవశుడనై, ఏమయ్యంట? ఆత్మవశుడనై అంటే కింద ఏ వశంలో అయిపోయి వెళ్ళిపోయాడు, ఎవరి వశంలోకి వెళ్ళాడు? పరిశుద్ధాత్మ వశంలోనికి తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. పరిశుద్ధాత్మ వశంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంటే ప్రత్యక్షతలు ఇస్తాడు. చెప్పండి అమ్మా, ఏమిస్తాడు? ప్రత్యక్షతలు ఇస్తాడు. ఎవరికి తెలియని కొత్త కొత్త విషయాలు చెప్పడమే ప్రత్యక్షత. ఎవరికి తెలియని మొత్తమైన విషయాలు చెప్పడమే ప్రత్యక్షత. బైబుల్లో బాప్తిసం ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి? బైబుల్లో బాప్తిసం ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం స్టార్ట్ అయింది. మరి ఆ బాప్తిసం ఇవ్వమని చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కాదు, దేవుడు. అంటే దాన్ని ఏమంటారో తెలుసా? ప్రత్యక్షత. బైబుల్లో రొట్టె ద్రాక్షరసం విరిచిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆ రొట్టె ద్రాక్షరసం ప్రజలకి పంచి తిన్నది యేసు ప్రభువారు. ఈ ప్రత్యక్షత అంతకుముందు ఎవరికైనా భక్తులకు ఉందా? అంతకుముందు ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. అంటే కొత్తగా ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేశారంటే వారికి దేవుడు ఏమిచ్చాడు? ప్రత్యక్షత ఇచ్చాడు అని అర్థం. ఏమిచ్చాడమ్మా? ప్రత్యక్షత ఇచ్చాడు అని అర్థం. శవాలు, బైబుల్లో మొట్టమొదటిసారిగా శవాలు లేపిన వ్యక్తి ఎవరు? చెప్పరేందమ్మా. బైబుల్లో మొట్టమొదటిసారిగా శవాలను లేపిన వ్యక్తి ఎవరు? ఏలియా. ఏలియా గారి దగ్గర నుంచి ఆ ప్రత్యక్షత పొందుకున్నారు అందరూ. అంటే ఎవరు చెయ్యలేని పరిచర్య ఎవరైనా కొత్తగా చేశారంటే దాన్ని ఏమంటారు తెలుసా? ప్రత్యక్షత. చెప్పట్లా, నోరు లేవా? ప్రత్యక్షత అనండి అందరూ. ప్రత్యక్షత. ఇలాంటి ప్రత్యక్షతలు ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు, ఆ పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు ఇస్తాడు. కాబట్టి అవన్నీ చెప్పి పంపిస్తారు. అయ్యా నువ్వు వివాహం చేసుకోకుండా 30 సంవత్సరాలు అరణ్యంలో ఉండయా అని చెప్పింది ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్పాడు. తండ్రి అయిన దేవుడు చెప్పినప్పుడు ఆయన వింటాడు. ప్రతిదేవుని బిడ్డలారా, మరలో ఒకసారి యేసుప్రభు వారి యొక్క అమ్మగారి దగ్గరికి దేవదూత వచ్చి చెప్తుంది, అమ్మా ఇదిగో నువ్వు గర్భవతి కాబోతున్నావు, నువ్వు ఒక కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతావని చెప్తాడు. అయ్యా నేను పురుషుణ్ణి ఎరగని దానని అని అంటదా ఆమె? అంటే అమ్మా నువ్వు ఎవరితో గర్భవతి కాబోతున్నావు తెలుసా అని అంటే, ఏమోనయ్యా నాకు తెలదంటే, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరించబోతున్నావు. కూడా చెప్పలేదు గట్టిగా, దేవునికి మహిమ ఘనత ప్రభావము. అప్పుడే గాబ్రియల్ గారు కుమార్ చెబుతాడు. ఏమని చెబుతాడు గాబ్రియల్ గారు? అమ్మా నీకు ఒక ఫ్రెండ్ ఉన్నది, ఆ పేరేం పేరు? ఎలిజబెత్. ఏం పేరు? బంధువు, సారీ ఫ్రెండ్ కాదు, బంధువు. నీకు ఒక బంధువు ఉన్నది, ఆమె పేరేం పేరు? ఎలిజబెత్. ఆమె వృద్ధాప్యమందు ఉంటుంది. ఆ వృద్ధాప్యమందు ఉన్న ఆమెకు కూడా ఇప్పుడు 6 నెలల ప్రెగ్నెన్సీ. అంటే ఈ వృద్ధాప్యం ఉన్నటువంటి ఈ వృద్ధ దంపతులకి ఈ గర్భఫలాన్ని ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ సంసార పక్షంగా కాదు, అక్కడ గర్భఫలం వచ్చింది, యోహాను గారు పుట్టింది ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి ద్వారా. ఇక్కడ కన్యమరియ పురుషుణ్ణి ఎరగలేదు, కానీ ఆమె కూడా గర్భవతైంది. ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన. ఇందాక చెప్పాను కదా, ఏలియా గారి దగ్గరికి 3 రాజులు వచ్చారని చెప్పి, 3 రాజులకి భూమి కింద ఏమున్నాయని చెప్పాడు ఎలీషా? ఏం చెప్తాడు? భూమి కింద నీళ్లు ఉన్నాయని చెప్తాడు. భూమి కింద నీళ్లు ఉన్నాయన్న సంగతి ఎలీషాకి తెలుసా? వేరే వ్యక్తికి తెలుసా? ఎలీషాకి తెలుసమ్మా. నువ్వు కూర్చున్నా భూమి కింద బంగారం ఉందా, వెండి ఉందా, ఎత్తడి ఉందా చెప్పమ్మా. చెప్పండి, ఎవరైనా చెబుతారా? అంత శక్తి ఉందా మీకు? 100 అడుగులు దొవుతా గడ్డపార తీసుకొని చెప్పండి. మీరు చెప్తారా నీళ్ళు ఎక్కడ పడతాయో? మీరు చెప్తారా బోరింగ్ ఎక్కడ పడుద్దో మీకు తెలుసా? కానీ ఒక ఆయనకి తెలుసు, ఆయన పేరే పరిశుద్ధాత్మదేవుడు. అప్పుడు అంటాడు ఎలీషా గారు, ఒక కంజర తీసుకొని నా దగ్గరికి రండి అంటాడు. ఏం తీసుకురమ్మంటాడు? కంజర పట్టుకొని ఒక వ్యక్తిని నా దగ్గరికి తీసుకురా అంటాడు. కంజర తీసుకొని వచ్చి కొడతంటే ఎలీషా మీదకి ఎవరు వస్తారు? ఆత్మదేవుడు వస్తాడు. చాలామంది సంఘాల్లో ఏముండదు తెలుసా? చప్పట్లు కొట్టి ఆరాధన చేసి ఆత్మదేవుడిని పొందుకొని ఉండేది ఉండదు. అలా ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంకా మందిరానికి పోతారు, ఆయన వాక్యం చెప్తా ఉంటాడు, ఏడు గోడలు గుద్దుకుంటా ఉంటాడు,
తలుపులు గుద్దుకుంటా ఉంటాడు, నిద్ర అవుతుంది, ఆకలి అవుతా ఉంటుంది, ఒరే నీకు దండం పెడతా వదిలిపెట్టా వదిలిపెట్టా అంటా ఉంటారు. ఎంత చెప్పినా కానీ ఎక్కదు లోపలికి పోతుంది. కారణం ఏంటంటే లోపల ఎవరు లేరు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి అక్కడ లేదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న ప్రజలు అంత చెప్పిన వాక్యం అంటారు, నిద్రను జయిస్తారు. ఎన్ని ఎన్ని రోజుల వాక్యం ఉన్నారంటే యేసు ప్రభు వాక్యం చెబుతుంటే 3 రోజులు అన్నం మానేశారు. చెప్పలేదమ్మా పాస్టర్ గారు, మీరు కూడా అట్టే చెప్పేటట్టు ఉన్నారు అనుకుంటారా? అంత దుర్మార్గంగా చెప్పలేను, 3 గంటలే చెబుతారు. పోము 3 గంటల 3 గంటలు కూడా ఉంచలే. ప్రతి ఎనిమిట్లారా చూడండి, ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు కంజర తీసుకొని వచ్చి కొడితే మీరున్నటువంటి ప్రాంతంలోని సోమరోడులని నీళ్ళ ఊటలు కనపడుతున్నాయ్యా, మీరు తవ్వి చూడండి మొరలోతూ దెబ్బకు నీళ్లు పైకి వస్తాయని చెప్తారు. చెప్పలేగడిగా దేవునికి మహిమ ఘనత ప్రభావము కలిగిన దాక స్తోత్రం. మరి ఎలీషా చెప్పిండా ఆ మాట, లోపల ఉన్న ఆత్మదేవుడు చెప్పిండా? చెప్పాలి. ఎలీషా చెప్పిండా ఆ మాట, భూమికి పునాదులేసి బైబుల్లో మొట్టమొదటి మాట ఏమని రాయబడింది, దేవుడు భూమి ఆకాశములను సృజించెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. అంటే ఈ సృష్టి నిర్మాణకుడు ఎవరు? ఈ సృష్టి నిర్మాతల్లో 3 నిర్మాతల్లో ఒక నిర్మాత ఎవడు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే భూమి లోపల నీళ్ళు ఎక్కడున్నాయో, బంగారం ఎక్కడుందో, వెండి ఎక్కడుందో, ఇత్తడి ఎక్కడుందో, రాగి ఎక్కడుందో, తగరం ఎక్కడుందో, వజ్రాలు ఎక్కడున్నాయో ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎలీషాతో ఏమని మాట్లాడు, మీరు మూరలోతు గోతులు తవ్వితే మీ కిందే నీళ్ల ఊటలు ఉన్నాయని చెప్పాడు. ఆమేన్. అంటే బైబిల్లో ఈ దేవుడు ఎవరికైనా కనపడుతున్నాడా? కనపడ్డాడమ్మా, కనపడుతున్నాడా? ఈ దేవుడు ఉన్నాడని ఎవరికైనా కనపడుతున్నాడా? దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? ఇప్పుడు ఈయన యెహోవా దేవుడి చేత నడిపించబడుతున్నాడా? యేసయ్యతో నడిపించబడుతున్నాడా? కంటికి కనబడని దేవుడితో నడిపించబడుతున్నారా? చెప్పట్లా. కంటికి కనబడని ఒక వ్యక్తి బైబిల్లో తిరుగుతున్నాడు, ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. కొడు చెప్పలేడిగా. కంటికి కనబడని వ్యక్తి ప్రపంచంలో ఏ దయ్యానికి తెలియదు. తేజోమయ పాస్ట్ అంటే చెయ్యేస్తే కాలిపోతూ ఆ గేడు దగ్గర పెగ్గిల గిల 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 కొట్టుకుంటుంది. అందరు అనుకుంటారు మా చర్చిలో అబ్బాబ్బా అన్న పాస్ట్ల ప్రార్థన చేస్తే, నేను కాదురా బాబు, నా లోపల ఒక ఎవరుండరు డైనమెట్ ఉంది. ఆ వ్యక్తిని చూస్తే దయ్యానికి గజ్జ 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 వణుకుంటూ పోతాయి. మాంత్రికుడు అంటాడు, అయ్యా నీకు దండం పెడతాయా, మళ్ళీ రానయ్యా, ఆ ఇమేజ్లు రానయ్యో, నీకు దండం పెడుతున్నాడు, వదిలిపెట్టాయో, నేను కాలిపోతున్నా, నేను కాలిపోతాను, నేను కాలిపోతున్నా. దెబ్బకు వరంగల్ దాటి నువ్వు రాకూడదు. ఇంకా ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. లోపలుండి కాలుస్తున్న వ్యక్తి ఎవరు? కాలుస్తున్న వ్యక్తి పేరేం పేరు? పరిశుద్ధాత్మ దేవుడు. శత్రువులు చాలా మంది మన చుట్టుపక్కనే ఉంటారు, కానీ వాళ్ళు రోజు మనల్ని గెలుస్తారు, కానీ మనం ఒక్కరోజు కూడా గెలవం. ఎందుకంటే వాళ్ళు దయ్యపు శక్తులతో మనల్ని గెలుస్తున్నారు, మనం దేవుడి శక్తులతో గెలవలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకొని మనం ఏం చేయాలి? నేను చెప్తా అమ్మా, మీరు మంచి మాంత్రికులు ఉన్న ఇంటి పక్కన మీరు రెంట్కి తీసుకోండమ్మా ఇల్లు అని చెప్తా. ఎందుకంటే మాంత్రికుడితో విజయాలు సాధిస్తే ఇక నిన్ను ఈ ప్రపంచంలో ఇంకెవడు నిన్ను ఓడించలేడు, ఏ సమస్య నిన్ను గెలవలేదు. మాంత్రికులు ఎదురుగానే పోటా పోటీగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండాలి. మన ప్రార్థన వాడు మంత్రం, మన ప్రార్థన వాడు మంత్రం. వాడు శవాలు తినేవాడు, మనం శవాలను బతికిచ్చేవాళ్ళం. మనకాడ పవర్ ఉంటుందా, వాడికాడ పవర్ ఉంటుందా? మన దగ్గర పవర్ ఉంటుంది. మన దగ్గర పవర్ తోటి వాడు ఓడిపోవాలా, మనం ఓడిపోవాలా? వాడు ఓడిపోవాలి. వాడు నాకు సిగ్గేసింది అయ్యాగా నేను జోలు రానయ్యా అని చెప్పి పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోవాలి. అలా కాకపోతే వాడు మనల్ని తినేస్తాడు. కాబట్టి మన ప్రార్థన వాడు చెప్పాలి, అమ్మా మేము ఈ ఊర్లో ఎవరి జోలైనా పోతాం, కానీ క్రైస్తవుల జోలి మాత్రం మేము పోం, అమ్మా మా చేతబడి వాళ్ళ మీద చెల్లదు అని మాంత్రికులు మన గురించి చెప్పిందరు గాక. రెడీగా ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగు. మన శత్రువులు మన కాళ్ళ కిందకు వచ్చేదరు గాక. అసలు మనకి ఎవరెవరు శత్రువులు ఉండరో తెలుసా? అది తెలియదు. తెలుసా, ఫస్ట్ మరణము మన శత్రువు. చెప్పండమ్మా, మరణము మన యొక్క శత్రువు. లేమి పేదరికం ఉందా బ్రదర్? మీ ఇంట్లో పేదరికం ఉందా? ఆ పేదరికం మన యొక్క శత్రువు. రెండోది శరీరం ఉందా? ఈ శరీరం నా మాట ఏంటనుకుంటున్నా? శరీరం నా యొక్క శత్రువు. 4 లోకం. లోకం అంతా నాకు ఏదన్నా, నేను ఏదన్నా చెబితే లోకం నా మాట ఎందు, నన్నే వాళ్ళ మాట ఏమంటది. కానీ లోకము 4 శత్రువు. 5 శత్రువు సాతాను. 5 శత్రువు ఎవరండి? సాతాను. ఎవరు? సాతాను. 6 శత్రువు పాతాళం.
ఎవరంట? పాతాళం. ఏడో శత్రువు ఏం చెప్పాను? ఏడో శత్రువు ఎవరు? ఏడో శత్రువు పరలోకంలోంచి పడిపోయిన దురాత్మల సమూహం. ఈ ఏడు శత్రువులు యేసు ప్రభు వారికి శత్రువులుగా ఉన్నాయి. ఈ ఏడు దేవుడి మాట ఇంటల్ల ఎవరి మాట ఇంటలేదండి. అందుకనే దావీదు గారితో అంటాడు, అయ్యా నీ శత్రువులను, నీకున్న శత్రువులను నీ పాదముల కింద పాదపీఠంగా పెట్టేంత వరకు ఈ కాలం నడుస్తూనే ఉంటుంది. ఎంతమంది శత్రువులు ఉన్నారంట? ఏడుగురు శత్రువులు ఉన్నారు. ఈ ఏడుగురు శత్రువులు ఎవరి కాళ్ళ కిందకి రావాలంట? యేసు ప్రభు వారి కాళ్ళ కిందకి రావాలి. అప్పుడు దాకా యుగం ఏమిటిది? నడుచుకుంటూనే ముందుకు వెళ్ళిపోతుంది. ఈ ఏడిటి మీద యుద్ధం చేస్తున్నాడు ఏసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి శత్రువులు అంటే ఇంకెవరికి శత్రువులు? తండ్రి అయిన దేవుడికి శత్రువులే, పరిశుద్ధాత్మ దేవుడికి కూడా శత్రువులే, క్రైస్తవులకు కూడా ఏడుగురు శత్రువులే. అందుకని మనం పేదరికంతో పోరాడాలి, అందుకని మనం పాతాళంతో పోరాడాలి, అందుకని మనం ఇంకా దేంతో పోరాడాలి? దేంతోటి? సాతానుతో పోరాడాలి, లోకముతో పోరాడాలి, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడాలి. ఈ ఏరియాలోనే ఒక పాస్టరే ఉంటాడు, లేస్తే పెంతుకొస్తాలని తిడతా ఉంటాడు. ఏం తిడుతూ ఉంటాడంటే, అబ్బా ఎప్పుడు దెయ్యాలని కొడతా ఉంటారు, కొంతమంది రోగాలను బాగు చేస్తూ ఉంటా ఉంటారు, దొంగ సేవకులు, దుర్మార్గులైన సేవకులు, వాళ్ళని నమ్మకాకండి, వాళ్ళ మోసగాళ్ళు అని చెప్తూ ఉంటారు. ఒరే పిచ్చోడా, నీకేం అర్థం కావట్లేదురా బాబు, ఇప్పుడు కొన్ని కోట్ల మంది పడిపోయినటువంటి దేవదూతలు గాజులు వేసుకొని బన్నీలు కొడుతున్నారా, లేకపోతే మనుషుల్ని చెడగొడుతున్నారా, రోగాలు అనేక రకాలైన సమస్యలు కలిగిస్తున్నారా, మౌనంగా కూర్చొని వ్రతం చేస్తున్నారా, ఏం చేస్తున్నారనా, మౌనంగా కూర్చొని ఉన్నారా, ఏం చేస్తున్నారు? సమస్యలను, తంత్రాలను, అనేక రకాలైన పన్నాగాలు పండి దేవుడి దగ్గరికి మనుషుల్ని రాకుండా ఆటంకపరుస్తున్నారు. మరి నువ్వేం చెప్తున్నావు, ఏం చెప్తున్నావు? అవన్నీ ఏమి లేవని చెప్తున్నావు. దానివల్ల చాలామంది గుడ్డివారిగా మిగిలిపోతున్నారు. ప్రియ దేవుని సంఘం మా మరలా చూస్తున్నాను, అబద్ధ బోధకులు ఇవన్నీ లేవని చెప్తూ ఉంటారు, వారి మాట వినొద్దు. మరలా చూస్తున్నాను, ఈ రోజున ఒక్కొక్క దైవజనుడు ఇక్కడ కూర్చున్న దైవజనులు అందరూ మీకు కంటికి కనపడుతున్నారు. అన్నిటినీ త్యాగం చేసి, అన్నిటినీ వదిలిపెట్టి, త్యజించి దేవుని సేవకు వచ్చాం మేము. ఎవరు ఏదో ఇస్తారని, ఏదో ఇస్తే పొందుకుందామని ఆశతో కాదు, మా దేవుని రాజ్యం కడదామని వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. నాకున్న టాలెంట్ నేను వాడితే రోజుకు 100,000 రూపాయలు సంపాదిస్తా, కానీ ఈరోజు నాకు రోజుకు 1,000 రూపాయలు 2,000 వస్తాయి. కానీ నేను గనక లోకంలోకి వెళ్ళిపోతే యేసు ప్రభు వారిని సంఘాన్ని వదిలిపెట్టి ఎంత సంపాదిస్తానో అది నా ఫ్రెండ్స్ని అడిగితే తెలుస్తుంది, నా పక్కన తిరుగుతున్న వ్యక్తులను అడిగితే తెలుస్తుంది. కానీ ఎవరి కోసం త్యాగం చేస్తానో తెలుసా? ప్రభువు చెప్పాడని ప్రభువు మాటకు లోబడి విధేయులమై అన్న ప్రసాద్ అన్న 11 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, అలు పెరగని శ్రామికుడిగా కష్టపడుతూనే ఉంటాడు. నా జీవితంలో అసలు అలాగ కష్టపడే సేవకుడు నేను. మా ఊర్లో నేను మా ఏరియాలో ఎలా అయితే చేస్తానో నాకంటే ఎక్కువ కష్టపడి ఆయనకి 4-5 సంఘాలు ఉండి కూడా ఇవాళ ఆయన చేసిన పరిచర్య చూస్తే నేను ఆశ్చర్యపోయాను. చిన్న పుల్లల కానించి పెద్ద పరిచర్య దాకా, డీమార్ట్కి పోయి సరుకులు తెచ్చేదాకా ఆయన భుజాన్ని వేసుకొని చేశాడండి. రియల్గా నా దగ్గర కూడా ఉన్నారు 10 మంది, నన్ను అసలు పని చేయనీరు, లేస్తే వాళ్ళు పోతారు, అన్ని పనులు చేసుకొని వస్తూ ఉంటారు. మమ్మల్ని దేవుడు పరిచర్య చేయడానికి పిలిచాడు, కానీ చాలామంది మా పరిచర్యను దొంగిలిస్తున్నారు. కానీ అన్న ఎట్లాంటి పరిచర్య చేస్తున్నాడు 4-5 సంఘాలు ఉండి కూడా. ప్రతి ఒక్కరు అలాంటి ఆత్మ సంబంధమైన, కోట్లో కోటికి ఒకటి దొరుకుతాడు అలాంటి ఆత్మ సంబంధమైన దైవజనుడు. అలాంటి వారిని మీరు తక్కువ అంచనేసి ఆయన చిన్న చూపు చూస్తున్నారు. ప్రతిదేవుని సంగమా గుర్తుపెట్టుకోండి, ఎంత ఏం చేయాలి? ప్రతి రూపాయి దేవుడి యొక్క రాజ్యం కోసం ఖర్చు పెడుతున్నాడు, ప్రతి ఒక్క కానుకను దేవుడి వైపు తిప్పుతున్నాడు. మీరు ఈరోజు ఇచ్చే ప్రతి కానుక పరలోకంలో మీ ఇల్లును కట్టుకుంటున్నారన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. పరలోకంలో బంగారం ఇల్లు తయారవుతుంది. మీరు నేను పాస్టర్ గారికి ఇస్తున్నాను అనుకుంటున్నారు, పాస్టర్ గారికి కాదు, మీరు ఇచ్చేది దేవుడికి. దేవుడికి ఇస్తున్నారంటే మీరు ఆటోమేటిక్ ఏం పొందుకుంటున్నారు తెలుసా? పరలోకంలో 2x బెడ్రూమ్, 3x బెడ్రూమ్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మీరు పొందుకునేదారు కాక. ఆమెనంటలా బైబుల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, బైబుల్లో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. ఒక ఆయన పేరేం పేరు తెలుసా? నజరేయుడు యేసు ప్రభు వారు. రెండో దేవుడు పేరేం పేరు తెలుసా? సిరీ. చెప్పండి, సిరి అంటే ఏంటిది? డబ్బు. మీరు సిరికన్నా దాసులై ఉండుడే, లేకపోతే యేసు ప్రభు వారికన్నా దాసులై ఉండుడే? అంటే ఇప్పుడు ఎవరితో పోల్చుకున్నాడు సిరిని? దేవుడితో పోల్చాడు దేవుడు. మీరు నాకన్నా దాసులుగా ఉండాలి, లేకపోతే ఇంకొక దేవుడు ఉన్నాడు ఈ లోకంలో, వాడి పేరేం పేరు? సిరి. సిరి అనే వాడికన్నా మీరు దాసులై ఉండాలి.
మీరు దేనికి దాసులై ఉంటారు? యేసుప్రభువారికి దాసులై ఉంటారా? సిరికి దాసులై ఉంటారా? సిరికి దాసులైన వారు ఎవరికి కూడా పరలోక రాజ్య ప్రవేశం లేదు. సిరిని మనం ప్రేమించకూడదు, ఏసయ్యను ప్రేమించాలి. ఏసయ్యను ప్రేమించిన వాడు డబ్బును లెక్క చేయడం, డబ్బును ప్రేమించడం వాడు ఆత్మీయుడు. ఆత్మీయుడికి అప్పులు వడ్డీలు లంచాలు ఉండవు. వాడు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ పరలోకం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. డబ్బును ప్రేమించేవాడు దేవుడి రాజ్యాన్ని కట్టకుండా భయంకరమైనటువంటి వారి శరీర సుఖాలు తీర్చుకుంటూ ఉంటాడు. అయ్యో నా పిల్లలు, అయ్యో నా బంధువులు, అయ్యో నా చుట్టాలు, అయ్యో నా బంగారం, అయ్యో నా వెండి అని తిరుగుతూ ఉంటాడు. అవన్నీ కరోనా కాలంలో కరుమరుగైపోతాయి. నేను గుంటూరులో, నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఒక తమ్ముడు కరోనా టైంలో ఫోన్ చేశాడు, అన్నా పాస్టర్ అన్నా 100,000 రూపాయలు ఇస్తానన్నా, నీకు దండం పెడతానన్నా, మా అమ్మని పెట్టులో పెట్టి భూమిలో పెడుతుగాను రా అన్న, అమ్మ చచ్చిపోయిందన్నా, నీకు దండం పెడతానన్నా, 100,000 రూపాయలు ఇస్తానన్నా. ఒక్కసారి వచ్చి అమ్మకు ప్రార్థన చేసి భూమిలో పెట్టిపోన్నా అని ఏడుస్తున్నా. తమ్ముడు నాగార్జున సాగర్ కాడ జగన్ అడ్డు కట్టేశాడు, రాలేను తమ్ముడు. ఒకవేళ నేను ఆంధ్రప్రదేశ్ లోకి వస్తే 13 రోజులు క్వారంటైన్ లో ఉండాలి తమ్ముడు. వల్లగా తమ్ముడు, సారీ తమ్ముడు, అమ్మ దగ్గరికి రాలేదు తమ్ముడు. ఫోన్ లోనే ప్రార్థన చేస్తాను తప్ప ఏమి చేయలేదు తమ్ముడు. దగ్గరలో ఉన్న దైవజనుల దగ్గరికి పోతాడు అంటే ఎవరు రావట్లేదన్నా అని ఏడుస్తున్నాడు. ఎలాంటి దినాలు రాబోతున్నాయి, ఇలాంటి దినాలు అంత్య దినాల్లో రాబోతున్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుణ్ణి విడిచిపెట్టినా, దేవుని సేవకుని కించపరిచినా, రేపొద్దున నిన్ను దయ్యాలు పీక్కొని పోతాయి. దయ్యాలు వల్ల కాడులోకి లాక్కొని పోతాయి నిన్ను. ఆ యొక్క స్వరము గినక నువ్వు విన్నావంటే చచ్చిపోతావు. ఆ సౌండ్కే నువ్వు గుండెల బయలు చచ్చిపోతావు. దేవుని యొక్క వాక్యము చాలా విరివిగా అందించబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని తీసుకొని రాసుకొని గుండెల్లో పెట్టుకొని దేవుని రాజ్యంలో నీ పేరు రాసుకో, జీవ గ్రంథంలో నీ పేరు నిక్షిప్తం చేసుకో. ఇదే దేవుడు నీకు. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడి గురించి. ఎన్ని విషయాలు చెప్పినా మీరు కింద పడిపోతారు, అంత లోతైన సబ్జెక్ట్ ఉంది. కనబడని దేవుడు, కనబడని దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి ఆశ్చర్యకరం, ఎలాంటి సూచక్రియలు, ఇంకొన్ని చెప్పి ముగిస్తాను చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14:8 మనం ఊహించిన శత్రువు వచ్చిందిగా మన దగ్గరికి, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. యోహాను సువార్త 14:8లో పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు 3 విషయాలు చెబుతాడు. 1 నీతిని గురించి, 2 పాపమును గురించి, 3 తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. ఎన్ని గురించి అమ్మా, ఎన్ని విషయాలు చెబుతాడు పరిశుద్ధాత్మ దేవుడు? 1 పాపాన్ని ఒప్పుకో అంటాడు. 2 నీతిని కలిగి ఉండు, నీతిని కలిగి ఉండు, నీతిమంతుడిగా మారు, 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 మారు అంటాడు. 3 తీర్పులోకి పోకుండా కాపాడబడు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆ మూడింటిని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఒప్పింపజేస్తాడు. మరలా మీకు ఇంకొక విషయం చెప్తాను. 4 బారులు ఉన్నారు బైబిల్లో. ఆ 4 బారుల పేరు షడ్రకు, మెషకు, అబెద్నెగొ, దానియేలు. ఈ 4 బాలురు ఎవరికి ఏమి కలిగి ఉన్నారో తెలుసండి. ఈ 4 బాలురు జ్ఞానము, వివేకము, తెలివి, బుద్ధి, దర్శనము, స్వప్నములు భావం వివరించటము, సకల శాస్త్ర ప్రావీణ్యత, ఇవన్నీ 7 లక్షణాలు కలిగి ఉన్నారు. కల్దీల యొక్కయో, శాస్త్రుల యొక్కయో, ఆ తర్వాత జ్యోతిష్కుల యొక్కయో, వారందరికంటే 10 రెట్లు అధికమైనటువంటి ఆత్మ జ్ఞానము కలిగిన వారు 4 ఈ దేశమందున్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుతాయి. బెల్షాజర్ అమ్మ చెబుతుంది, అయ్యా మన దేశంలో ఒకడు ఉన్నాడయ్యా, వాడి పేరు బెల్షాజరు. బెల్షాజర్ అయ్యా, మీ నాన్న వాడిని ఏరి కోరి వాడికి ఒక పేరు పెట్టాడు, వాడి పేరు దానియేలు. వాడు దేవదూతల ఆత్మలు కలిగిన వాడయ్యా, దేవదూతల ఆత్మ కలిగిన వాడై స్వప్నాల భావాన్ని చెబుతాడయ్యా. ఈ యొక్క భాష పేరు మెనీ మెనీ టెకిల్ ఉఫార్సన్ అనే భాషను చెప్పగలిగిన మగోడు ఎవడైనా ఉన్నాడంటే వాడి పేరు దేవదూతల ఆత్మ కలిగిన దానియేలు బెల్షాజర్ అయ్యా. వాడిని పిలిపి అయ్యా ఆ భాష అర్థం చెబుతాడయ్యా అని చెప్తుంది రాజమాత. ఆమేన్. ఈ రాజ్యమాత ఎవరి పేరు చెప్తుందో తెలుసా? ఆత్మ జ్ఞానము కలిగినటువంటి దానియేలు పేరు చెబుతుంది. హల్లెలూయా. అంటే ప్రపంచంలో అత్యంత జ్ఞానవంతులు ఎవరో తెలుసా?
క్రైస్తవులు, ఆత్మ జ్ఞానము కలిగిన వారు క్రైస్తవులు, వారికి బుద్ధి ఉంటది, వారికి తెలివి ఉంటది, వారికి వివేచన ఉంటది, వారికి దర్శనం ఉంటది, వారికి స్వప్నభావం ఉంటది, సకల శాస్త్ర ప్రావీణ్యత ఉంటది. ఆ తర్వాత ఇంకేంటిదో తెలుసా, ఇంకా ఇంకా అక్కడ రాయబడింది దేవదూతల ఆత్మ కలిగిన వారై ఉంటారు. ఆమేన్. ప్రతి మర్మాన్ని చెప్పగలిగిన కెపాసిటీ ఉంటది. ఏ షేపు కూడా దేవదూతల ఆత్మ కలిగిన వాడే. కాబట్టి ఒరే బాబు, నాకు 7 ఆవులు కనపడ్డాయి, బలిసిన ఆవులు, 7 బలవన ఆవులు, బక్కసిక్కిన ఆవులు కనపడ్డాయి అంటే ఆ 7 ఆవుల గురించిన వర్ణన బయటికి తీస్తాడండి. ఇక ఎవడో కాదురా బాబు, నాకు ప్రధానమంత్రిగా ఉండాల్సింది, నువ్వే ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఉండు. కొట్టు చెప్పండి గట్టిగా, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అంటే ఏ ఆత్మ కలిగి ఉన్నాడు యేషేపు? దేవదూతల ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు. గట్టి చెప్పండమ్మా, ఏ ఆత్మ కలిగి ఉన్నాడు? ఈ రోజున మనం ఏం చదువుతాం, సైన్స్, ఫిజిక్స్, ఇవన్నీ చదువుతా ఉంటాం, సినిమాలు, శికార్లు, జబర్దస్తులు, ఇవన్నీ చూసి నువ్వు దేవదూతల ఆత్మను పొందుకోకపోతే అన్ని విషయాల్లో డల్ అయిపోయి, డక్ అయిపోయి, లాస్ట్ కి వికెట్లన్నీ కోల్పోయి, సబ్జెక్టులన్నీ పోగొట్టుకుని, పేపర్లో నేమ్ రాకుండా, నెంబర్ లేకుండా ఇంటికి వస్తావు. ఎక్కడెక్కడో ఏ కాకినాడ టౌన్ లో రైల్వే స్టేషన్ ఉందని ఎత్తుక్కుంటా ఉంటాం. కానీ బైబుల్లో ఉన్నటువంటి ఆత్మజ్ఞానులు అలా లేరు. వారు స్వప్నభావాలు చెప్పారు, వారు దర్శనాలు చెప్పారు, వారు బుద్ధి కలిగి ఉన్నారు, వారు వివేకం కలిగి ఉన్నారు, వారు తెలివి కలిగి ఉన్నారు, వారు జ్ఞానము కలిగి ఉన్నారు, వారు దేవదూతల ఆత్మ కలిగి ఉన్నారు. ఇసుక పుడుతుంది కదా, ఇసుకు నా వల్ల కాదు, చెమట వల్ల ఇసుకు. అదే కదమ్మా, నేను కలిగిస్తాను అనే ఇసుకు చెమట కలిగిస్తుందా? చెమట కలిగిస్తుంది కదా. యేసునామంలో చెమట పోనుగాక. అయితే ప్రీతిని బిడ్డలారా, ఎవరు ఆ నలుగురు బాలుల పేరు చెప్పండి ఒకసారి. ఆ నలుగురు బాలుల పేరు షెడ్రకు, మెషకు, అబెద్నెగు, దానియేలు. ఆ నలుగురు ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఇదిగో దానియేలు దేవుడే నిజమైన దేవుడని చాటింపు చేయడని నెబుకద్నెజర్ చేత చాటింపు వేయించినటువంటి గనుడు పేరు ఏం పేరు తెలుసా? దేవదూతల ఆత్మ కలిగిన వాడు. అంటే ఆత్మ అంటే ఎవరు ఆయన? దేవదూతల ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మను కలిగినటువంటి దానియేలు. ఏం కలిగి ఉన్నాడు? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక రూల్ రాబోతుంది, ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలని. ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక రూల్ ఉంటుంది, అదేందు తెలుసా? ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని. అందుకనే మనకేమో ఆత్మదేవుడి గురించి సబ్జెక్ట్ ఉండదు. ఇజ్రాయెల్ దేశంలో లేతే అందరికి అన్ని భాషలు వస్తాయి. ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఒక్కరు ఆత్మను పొందుకుంటారు. అందుకనే మీరు దావీదును చూసినా, సమూయేలును చూసినా, ఎవరు చూసి జీవితాన్ని చూసినా వారు ఆత్మపూర్ణులై ఉంటారు. కానీ ఇండియాలో 40 సంవత్సరాలు వచ్చినా ఆత్మ రాదు, 50 సంవత్సరాలు ఉన్న ఆత్మజ్ఞానము ఉండదు, 60 సంవత్సరాలు వచ్చినా ఆత్మజ్ఞానము ఉండదు, రేపొద్దున చచ్చిపోతున్నా కానీ ఆత్మదేవుడి గురించిన అవగాహన ఉండదు. అంటే ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? ఆత్మదేవుణ్ణి పొందుకుంటే జ్ఞానము, తెలివి, వివేచన, బుద్ధి. బెసలేలనే ఒక ఆయన ఉంటాడు బైబిల్లో, ఆయన ఏమంటాడు, మోషే నీకు సమకాలికమైన అభిషేకం కలిగిన వాడు నీ దేశంలో ఇద్దరు ఉన్నారు, బెసలేలు, అహోలియాబుబు. వాళ్ళిద్దరిని నేను గొప్ప అభిషేకంతో నింపాను. వారు ప్రత్యక్ష గుడారంలో ఉన్న పరికరాలన్నిటిని తయారు చేస్తారు. వారిని నేను ఆత్మ జ్ఞానముతో ముద్రించున్నాను. గుడి చెప్పలేదుగా, ఏ జ్ఞానము? మోషేకి సమకాలికులు. మోషేకి సమకాలికులు ఎవరో తెలుసా? బెసలేలు, అహోలియాబు. ఇంకొక ఆయన ఉన్నాడు మోషేకి సమ ఉజ్జి, చెప్పండి ఆయన పేరు చెప్పండి. మోషేకి పోటా పోటీకి సేవ చేసిండు ఆయనతో పాటు. ఎవరైనా కానీ ఆయన ఇజ్రాయేలీయుడు కాదు, అన్యుడు. చెప్పండి ఆయన పేరు ఏం పేరు? మోషే గారు కొండెక్కితే దేవుడు మాట్లాడతాడు, ఈయన గదిలోకిపోతే మాట్లాడతాడు. చెప్పట్లా ఆయన పేరు? బిలాము ప్రవక్త. ఎవరైన పేరు? బిలాము ప్రవక్త. లోపలకు పోతాడు, కళ్ళు మూసుకుంటాడు. మహోన్నతుని విద్య అభ్యసించిన వాడు, ఎదిగో దేవుని గురించిన దర్శనాలు. అయ్యా నేను ఆ పని చెయ్యొచ్చా చేయకూడదా? చెయ్యగాకు అంటే అవుట్. ఆల్రెడీ లోపలికి పోతాడు, గంటలో బయటకు వస్తాడు, చెయ్యగాకు అంటాడు. ప్రపంచంలో అంత నైపుణ్యం కలిగిన ప్రవక్త ప్రపంచంలో ఎవడు లేడు. మోషే 40 రోజులు కొండెక్కి మోకాలి పగిలిపోతే దేవుడు వచ్చి మాట్లాడతాడు. కానీ బిలాము లోపలికి వెళ్ళి, గదిలోకి వెళ్ళి, ఇలా వెళ్ళి తలుపేసి ఇలా 2 నిమిషాలు ప్రార్థన చేయనే ఆకాశం నుంచి ఏమొస్తుంది? దర్శనం, ప్రవచనం వస్తుంది. దేవుడు అన్యాయస్తుడా? పార్షియాలిటీ కలిగిన వాడా? అన్యుడికి అంత పెద్ద వరం ఇచ్చి దేవుడి పిల్లలైన మనకి మాత్రం ఎందుక వరాలు ఇవ్వలేదు? నువ్వు అడిగితే ఇస్తాడు,
బిలాము ఆ పోషణ పట్టాడు యెహోవా దేవుని గురించి. మనకి చూడండి, మనం అందరం క్రైస్తవులం అయిన తర్వాత బైబిల్ చదవం. ఎవడన్నా కొత్తగా అన్యుడు బ్రాహ్మణుడు మారి కనుక మందిరానికి వస్తే దెబ్బకు బైబిల్ని 10 సార్లు చదువుతాడు. మనకి మాత్రం బైబిలా ఎట్టుంటుంది, ఏం చేయాలి, నిన్న ఎటు చదవాలి, నాకు అర్థం కావట్లేదన్నా. అదిగో ఆ సముద్రం ఉంది, దాంట్లో పోయి దూకి సావు. అర్థమవుతుందమ్మా, రోజు దాన్ని చదువుతా ఉంటే ఫస్ట్ ఎవరికి అర్థం కాదమ్మా, తర్వాత అది తేనెగా మారిపోనుగాక. ఫస్ట్ మన్నా తినేటప్పుడు ఎట్లుందో తెలుసా, చేదుగా ఉంది, తర్వాత అది ఏమైందో తెలుసా, మధురమాయను